సక్సెస్ సీక్రెట్స్ ఏంటివి, అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అన్ని తెలుసుకున్నాం అనుకో, ఇంకా అది మనం మన గమ్యానికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ థాట్స్ అన్ని మనలో బిల్డ్ చేసుకుంటే, అవన్నీ మనం తెలుసుకుంటే. సో అలానే ఈరోజు మనతో ఉన్నారు సుధీర్ సంధ్య సార్, హూ ఈజ్ ఎ సైకాలజిస్ట్, ఎ కెరీర్ కౌన్సిలర్ అండ్ సాఫ్ట్ స్కిల్ కోచ్ అండ్ ఆల్సో ఎ మోటివేషనల్ ట్రైనర్. నియర్లీ కొన్ని వేల మందికి, వేల స్టూడెంట్స్కి దారి చూపించి, ఎంతో మోటివేషన్ అందించి, ఇన్స్పైర్ చేసి ట్రైన్ చేశారు. అండ్ సుధీర్ సంధ్య సార్ సూపర్ స్కూల్, సుధీర్ సూపర్ స్కూల్, సుధీర్ ప్యారలల్ స్కూల్ అని చెప్పేసి ఒక సూపర్ స్కూల్ ని ఇనిషియేట్ చేశారు ఓల్డ్లోనే. అదొక బెస్ట్ ఇనిషియేషన్. అందరికీ ఇప్పుడు మనం నార్మల్గా స్కూల్స్ ఉంటాయి, కానీ ఏంటి అక్కడ మనం అకాడమిక్ మీద ఫోకస్ చేస్తాం. కానీ ఈ స్కూల్ అనేది మన మెంటల్ హెల్త్, మన యాప్టిట్యూడ్, మన స్కిల్స్, మన క్రియేటివిటీ, మన దాంట్లో నుంచి బిల్డ్ చేయడానికి ఇలాంటి ఒక స్కూల్ కరికులంని స్టార్ట్ చేశారు సుధీర్ సార్. సో ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ఏంటి వాళ్ళ ఇన్స్పిరేషన్, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ మనం తెలుసుకొని, వారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, మరి సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్, ఇంతమందికి అందిస్తున్నారు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. సో ఈరోజు మనము వారితో మాట్లాడి అవన్నీ తెలుసుకోవడానికి అందరి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపు నుంచి హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తున్నాను సుధీర్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. శర్వాణి మీ దగ్గర నుంచి రెండు సౌండ్స్ వస్తున్నాయి, ఒక్కసారి చూడండి, ఎవరు మ్యూట్ లో లేరు. హలో, సో ఫస్ట్ మా గురువు గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం, బికాస్ ఆయన చాలా మంది లెజెండ్స్ ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు ఇందాక ఒక స్టార్టింగ్ ఒక ఇంట్రడక్షన్ చెప్పారు, అదేంటంటే ఆలోచన విధానం అని చెప్పి. అసలు నా జర్నీ స్టార్ట్ అవడానికి కారణం ఒక అబ్బాయి చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక కుటుంబం లాస్ అయింది. ఆ మిస్టేక్ వల్లే ఈరోజు ఆ కుటుంబం ఇంకా బాధపడుతుంది. అలాంటి మిస్టేక్స్ ఏ పిల్లలు చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నా జర్నీ అవ్వచ్చు, నా సైకాలజీ జర్నీ అవ్వచ్చు, లేకుంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు గంపా నాగేశ్వరరావు గారు గురువు గారు చేసేది కూడా ఇదేనండి. అదేంటంటే నేను 8th క్లాస్ లో ఒక ఇన్సిడెంట్ తర్వాత నేను స్కూల్ మారాల్సి వచ్చింది. స్కూల్ మారిన తర్వాత నా పేరు సుధీర్, అలాగే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పేరు కూడా సుధీర్. సో 1 వీక్ తర్వాత, ఎగ్జాక్ట్లీ నేను స్కూల్ జాయిన్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత నేను స్కూల్ కి ఒక రోజు మండే రోజు రాగానే పక్కన 9th క్లాస్ పిల్లలందరూ వచ్చేసి వెంటనే ఏరా బతికే ఉన్నావు అని అడుగుతున్నారు. ఎవరన్నా మండే రోజు స్కూల్కి రాగా నువ్వు సండే ఎలా ఎంజాయ్ చేస్తావు అని అడుగుతారు అనుకుంటే, నన్ను చూడంగానే నువ్వు బతికే ఉన్నావు అంటే నాకు అర్థం కాలేదు. వెంటనే అడిగాను ఏమైందంటే, ఓ నువ్వు కాదా వేరే సుధీర్ అన్నారు. అరే ఏమేం చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం లేదా మన క్లాస్ లో ఇంకో సుధీర్ ఉన్నాడు కదా. యాక్చువల్ గా వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, నన్ను ఆ సుధీర్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు, బికాస్ మనం కూడా చూస్తుంటాం క్లాస్ లో ఇద్దరు నేమ్స్ ఒకేలాగుంటాయి. అలా ఆ అబ్బాయి నేమ్ కూడా సుధీర్ అయ్యేసరికి ఆ అబ్బాయి నేను అనుకున్నాను. కానీ జరిగిన విషయం ఏంటంటే, సండే రోజు ఆ అబ్బాయి ఇంటికి వెళ్తానని వెళ్ళి, హాస్టల్లో ఉండే అబ్బాయి ఇంటికి వెళ్తానని వెళ్ళి ఆ రోజు సూసైడ్ చేసుకొని పురుగుల మందు తాగి చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు మండే స్కూల్ అయిపోగానే మేము అందరం ఇంటికి వెళ్ళాం. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, ఫార్మర్స్ వాళ్ళు. వెళ్తే వాళ్ళు ఎంత బాండింగ్ ఉందంటే అబ్బాయికి, ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ అబ్బాయికి చెప్తుండే, అరే నువ్వు చదివినంత వరకు చదువు, లేకుంటే నువ్వు హ్యాపీగా వచ్చేసి నువ్వు మా దగ్గర ఉండు, లేకుంటే ఏమైనా పర్లేదు, కానీ వీలైనంత వరకు కొంతవరకు చదువుకు, బికాస్ మేము చదువుకోలేదు, నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే నువ్వు చెప్పు అని చెప్పి అనేవాళ్ళు. కానీ అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఇప్పటికీ ఆ రీజన్ తెలియదు. మేము అనుకునేది ఏంటంటే అబ్బాయికి చదువు ఇష్టం లేదు, వెళ్ళి పొలం పనులు చేసుకుందాం, లేకుంటే ఊర్లో ఉందాం అని అబ్బాయికి ఇష్టం. కానీ వాళ్ళ నాన్నకి అది చెప్పుండే ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఒప్పుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అలాంటి మైండ్ సెట్ పీపుల్. కానీ అబ్బాయి ధైర్యం చేసుకొని చెప్పలేక సూసైడ్ అనేది మాత్రమే సొల్యూషన్ అని చెప్పి ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే, ఇప్పటికీ అది జరిగి దాదాపు ఒక 15 ఇయర్స్ పైన అయితే, మేము ఇప్పటికీ వాళ్ళ నాన్న వాళ్ళని కలుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పడే ఆవేదన మాకు ఇప్పటికీ మా కళ్ళ ముందు కనపడుతుంది. అలాంటి ఆవేదన, అలాంటి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు కాదు కుటుంబాలు సైతం నాశనం అయిపోతుంది. ఆ ఒక్క జీతం కాదు నాశనం అయిపోయింది. ఆత్మహత్య అనే పదంలో ఆత్మతో పాటు మన హత్య అంటే మనల్ని హత్య కాదు, మొత్తం కుటుంబాన్ని మొత్తం మనం హత్య చేస్తున్నాం అని చెప్పి నాకు 8th క్లాస్ లో ట్రిగ్గర్ అయిన ఆ ఫ్యాక్టరే ఈరోజు నేను
ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి ఫస్ట్ బీజం వేసింది మాత్రం అక్కడే. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నన్ను చాలా కదిలించింది. ఇప్పటికీ నేను పనిచేసేది లేకుంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ నాకు ఎందుకు అంత బాగా నచ్చిందంటే, గురువు గారు చేసే పని కూడా ఆత్మహత్యల్ని ఎంత వరకు వీలైతే అంతవరకు తగ్గించాలని చెప్పి మా ఈ ప్రయాణం స్టార్ట్ చేసామండి. ఎస్ ఎస్, మీరు చేసిన సాంగ్ కూడా, సూసైడ్ మీద ఆ సాంగ్ కూడా, ఎస్ వి అబ్జర్వ్డ్ ఇట్, వి వాచ్డ్ ఇట్. అందరూ కూడా ఇక్కడ ఒకసారి మన సుధీర్ సార్ సూసైడ్ సాంగ్ అని చెప్పేసి ఒకసారి యూట్యూబ్ లో సర్చ్ చేయండి. ఆ సాంగ్ విన్నారనుకో జస్ట్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అంత పవర్ఫుల్ గా, అంత ఎనర్జెటిక్ గా ఉంది సార్. అండ్ మీరు కూడా ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఎనీ టైం ఎంత టైర్డ్ అయిపోయినా కూడా ఇంత ఎనర్జీ ఇంత జోష్నెస్ తో మీరు మా ముందుకు వస్తూ ఉంటారు. సో గ్రేట్ ఆఫ్ యూ సార్. ఎస్ సార్, ఇప్పుడు మీరు సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్ ఇవన్నీ చేస్తున్నారు కదా సార్, మీ స్టడీ ఏంటి సార్? యాక్చువల్గా మీరు ఏం చదువుకున్నారు? వాట్ లెడ్ యూ టు డూ దిస్ ఆల్? అంటే నేనేమి, ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ కెరీర్ కౌన్సిలర్ అని చూస్తున్నారు కదా, అదేదో నేను చిన్నప్పటి నుంచి నేను సైకాలజీ చేయాలి లేకుంటే కెరీర్ కౌన్సిలర్ అవ్వాలని ఎక్కడ ఉండదండి. చాలా మంది ఇక్కడ చూసే వ్యూవర్స్ కూడా, మీ అందరికి కూడా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం, కావాలంటే మీరు చాట్ బాక్స్ లో మామూలుగా పెట్టండి, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ రెస్పాన్స్. చిన్నప్పుడు మనం చాలా అనుకుంటాం, కానీ అయ్యేసరికి ఇట్ విల్ చేంజ్ అవర్ ఎంటైర్ పర్సెప్షన్. చిన్నప్పుడు చాలా మంది ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, చిన్నప్పుడు చాలా మంది మేము డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, చాలా ఉంటాయి. కొంతమంది అయితే మేము చదివే కాలంలో, అంటే ఐ థింక్ లైక్ 80s 90s చదివే పిల్లలు అవ్వచ్చు, వాళ్ళందరూ ఏంటంటే చాలా సార్లు అనుకున్నది కాకుండా వేరే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏది పెట్టుకోవాలో డ్రీమ్ కూడా తెలియదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేయాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, లేదా డాక్టర్కి వెళ్ళాలి, లేదా డిగ్రీ చేయాలి, ఈ మూడే ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మేము వచ్చానండి. నాకేమి సైకాలజీ అనేది నాకు చిన్నప్పటి నుంచి అయితే లేదు, లెట్ ఇట్ బి హానెస్ట్, చిన్నప్పటి నుంచి అయితే లేదు. నేను సైకాలజీ ఎందుకు చేయాలనుకున్నా దానికి ఒక చిన్న బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. బికాస్ సూసైడ్ ప్రివెన్షన్ చేయాలని చెప్పి ఆ ఇన్సిడెంట్ నన్ను ఎలా కదిలించిందో, ఇంకొక ఇన్సిడెంట్ కూడా నన్ను అలాగే కదిలించిందండి. అదేంటంటే మాదేమి గొప్ప, అంటే బాగా రిచ్ ఫ్యామిలీ కాదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతకంటే లేదండి. మా నాన్నగారు చేసే వృత్తి చాలా 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 గొప్ప వృత్తి. అదేంటంటే రోడ్డు మీద పళ్ళ వ్యాపారం చేసేవారు. మీరు ఇప్పటికీ రోడ్డు మీద చూస్తూ ఉంటే రోడ్డు మీద ఫ్రూట్స్ అన్ని పెట్టి బండిలో నెట్టుకుంటూ అమ్ముతూ ఉంటారు. మా నాన్నగారు అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బండితో పళ్ళన్ని అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని రన్ చేసేవాళ్ళు. మాకు డబ్బు లేకపోవచ్చు కానీ నాన్నగారు ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీని చూసుకునే టైంలోనే 7th దాకా కుటుంబం అంతా బాగానే ఉంటుంది. అప్పట్లో ఫ్యామిలీస్ ఎలా ఉండాలంటే, నాన్న సంపాదిస్తున్నారంటే ఫ్యామిలీ మొత్తం ఇంటికే ఉంటారు. అంటే అమ్మ కానీ ఇంకా ఎటువంటి వర్క్ ఉండేది కాదు, మేమిద్దరం ఇంకా ప్రపంచాన్ని చూసే అంత స్టేజ్ కూడా కాదు, మొత్తం కుటుంబం అంతా అలా ఉండేది. కానీ 8th క్లాస్ నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి లైఫ్ నాకు ఇంకో విధంగా నేర్పించింది. ఏంటంటే ఒకరోజు సాయంత్రం ఇలాగే నాన్నగారు మాత్రం ఆడుకుంటూ ఉండేవాళ్ళు. జస్ట్ మేము మామూలుగా బిజినెస్ గేమ్ అని అనుకుండేది అప్పట్లోనే, అది ఆడుకుంటూ ఉండాలి. నాన్న ఏం చేశారంటే నేను ఇప్పుడు వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాను, జస్ట్ ఈవినింగ్ వాక్ లాగా బయటకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1 hour మా నాన్నగారు ఫ్రెండ్ వచ్చి, మీ నాన్నగారు హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పారు. సార్ మీకేమన్నా పిచ్చి అంకల్, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీరు ఎవరు అనుకుంటే లేదు, మీ నాన్నగారు అడ్మిట్ అయ్యారు, మీరు వెంటనే రండి అన్నారు. మేము వెంటనే మా ఫ్యామిలీ అందరం, నేను అన్నయ్య అమ్మ ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఒక్కసారికి అక్కడ సిచ్యువేషన్ షాక్ అయ్యాం. ఎందుకంటే ఆ హాస్పిటల్ ఎలా ఉందంటే ఒక రేకుల హాస్పిటల్, దాంట్లో ఐసీయూ అంటే మనం ఎలా యూజ్ ఇస్తామంటే ఏసీ రూమ్ మొత్తం గ్లాస్ డోర్స్ తో అంతా ఉంటుంది, ఎవరిని లోపలికి కూడా రాని. కానీ అక్కడ ఐసీయూ ఏంటంటే రేకుల షెడ్ లో ఆయన బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ బోర్డు మీద మాత్రం రాస్తున్నారు ఐసీయూ అని, ఆయనకి ఆక్సిజన్ అదంతా పెట్టేస్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు దాకా బాగున్న వ్యక్తి ఒక గంటలో ఐసీయూ బెడ్ మీద అని చెప్పి దాని మీద ఆక్సిజన్ అంతా పెట్టినారు ఏంటని చెప్తే, అప్పుడు అక్కడ ఉండే నర్సు మీ హస్బెండ్ కి బాగాలేదండి, కొద్దిసేపు అలాగే పడుకోనివ్వండి అని చెప్పి నర్స్ చెప్పారు మా మదర్కి. అమ్మకి చెప్పిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని పిలిచి చెయ్యిలా పెట్టి అంటూ ఉన్నారు. మాకు అది అర్థం కాలేదు. వెంటనే నర్సుని పిలవంగానే కొద్దిగా మాస్క్ ఇలా, ఆ మాస్క్ ఇలా తింగ ఆక్సిజన్ మాస్క్ తింగనే వెంటనే ఆయన ఏమన్నారంటే ఊపిరి ఆడట్లేదని చెప్పంగానే, ఈ నర్సు చాలా మేధావి లేకుంటే ఆవిడకి ఆ టైంలో ఏమనిపించింది తెలియదు కానీ వెంటనే ఆ మాస్క్ తీసి పక్కన పెట్టింది. వితిన్ సెకండ్స్ ఐ లాస్ట్ మై డాడ్, మా నాన్నగారు నేను కోల్పోయాను. ఒక్క సెకండ్ ముందు మాతో ఉన్న మా నాన్న 1 second తర్వాత మాతో లేరనేది మేము డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అప్పుడు నాకు అర్థమైంది లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 1 second, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 1 second. అప్పటిదాకా అదేదో సినిమాలో, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆ డైలాగ్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తు. అప్పటిదాకా లైఫ్ ను వేరేలాగా చూస్తే ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోతే ఎలా ఉంటుందో, మా ఇంటికి బ్రెడ్ అండ్ బటర్ అని లేకుంటే సంపాదించే వ్యక్తి మా నాన్నగారు, అలాంటి నాన్నగారికి ఇంకెవ్వరు సోర్స్ లేక, మా ఇంటి సోర్స్ ఎవరు లేరు, మా మదర్ హౌస్ వైఫ్ తనకంత తెలియదు, మన అన్నయ్య నేను. అప్పటి నుంచి జీవితం నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవడం మొదలు పెట్టాం. సో ఇంటర్నెట్ షాప్ లో పనిచేస్తూ చదువుకోవడం అక్కడి నుంచి స్టార్ట్ చేసి, అంటే ఇంటర్ లో యాక్చువల్గా బట్టల షాప్ లో పనిచేయడంతో నా లైఫ్ మార్కెటింగ్ స్కిల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి.
బట్టల షాప్ లో ఏంటంటే కస్టమర్ రిలేషన్, అక్కడ నేను నెలకు 1,000 రూపాయలు సంపాదిస్తే అది తీసుకెళ్లి నా ఇంటర్ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటూ కావాల్సిన ఖర్చులన్నీ అక్కడ జరుపుకుంటూ ఉండేవాడిని. ఆ 2 సంవత్సరాలు అలా జర్నీ స్టార్ట్ చేసి దాని తర్వాత నాకు ఫస్ట్ ఈ భూ ప్రపంచం మీద నేను ఇన్స్పైరింగ్ గా తీసుకునే వ్యక్తులు ఇద్దరండి, ఒకటి మా అన్నయ్య, రెండోది గంప సార్. అన్నయ్య ఎందుకు అంటే మాత్రం ఈ రోజు నేను ఈ స్థాయిలో మీ ముందు ఇలా నిల్చొని లేకుంటే మాట్లాడుతున్నాను లేకుంటే ఆ పక్కన ట్యాగ్ లైన్ సైకాలజిస్ట్, కెరియర్ కౌన్సిల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మా బ్రదర్ అండి. నేను జీవితాంతం ఒకవేళ అమ్మకి రుణపడి ఉంటానో లేదో నాకు తెలియదు, నా ఫ్యామిలీకి రుణపడి ఉంటానో లేదో తెలియదు, కానీ మా అన్నయ్యకి మాత్రం రుణపడి ఉంటాను జీవితాంతం. ఆయనే లేకుంటే ఈ రోజు ఈ పాటికి ఎక్కడో మెకానిక్ షాప్ లో ఉండేవాడు. ఆనెస్ట్లీ స్పీకింగ్ అన్నయ్య ఒకటే మాట అన్నాడు ఏంటంటే, అరే నాన్నగారు లేరు, రేపటి రోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద కనపడినప్పుడు మన నాన్నగారి ఫ్రెండ్స్ కానీ లేకుంటే బయట రిలేటివ్స్ కానీ ఎవరైనా చూసి పలానా శివరామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు అని చెప్పి చెప్పేటప్పుడు మన పొజిషన్ ఎలా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మన నాన్నగారికి ఆ పేరు వెళ్తుందని చెప్పి మా అన్నయ్య ఆ మాట అన్నాడు. అది ఇప్పటికీ నా చెవులు ఎప్పటికి గుర్తుంటుంది. నేను ఏ పని చేస్తున్నా అది తప్పైనా రైట్ అని అది గుర్తొస్తుంది. నేను ఏ పని చేసినా అది నా పేరెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ తీసుకొని వస్తుంది, అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. మీరు ఏదైనా తప్పు చేసినా కూడా మీ ఇంపాక్ట్ కూడా దాని మీద అలాగే వెళ్తుందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. అంతే కదా, ఇప్పుడు ఏదైనా తప్పు చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శర్వాణి ఉంది, శర్వాణి ఏదైనా గొప్ప పని చేస్తే, శర్వాణి యాక్చువల్ గా ఒక వీడియో నేను టీవీ ఛానల్లో చూసాను, తను ఒక చిన్న ఇన్వెన్షన్ తీసుకొని వచ్చింది, అప్పుడేమంటారు బా మీ పాప భలే చేసిందని చెప్పి ఫస్ట్ తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. అలాగే శర్వాణి ఏదైనా తప్పు చేసిందంటే ఏంటంటే మీ పాప ఇలా చేసిందని చెప్పి ఫస్ట్ అది కూడా తల్లిదండ్రులే మనం అంటాం. ఆ డైలాగ్ మాత్రం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మా అన్నయ్య ఒక మాట ఒకటే మాట చెప్పాడు, అరే మనకు ఆస్తులు లేవు కానీ చదువునే మనకు ఆస్తిగా మారాలని చెప్పి డిగ్రీ చదువుతూ అన్నయ్య ఇంటర్నెట్ షాప్ లో పనిచేసేవాడు, నేను ఇంజనీరింగ్ చదువుతూ అప్పుడప్పుడు ఈ బట్టల షాప్ లోకి వెళ్ళి కావాల్సిన డబ్బులు అంటే సంపాదించుకుని దాన్ని చేసేవాడిని. నా ఇంజనీరింగ్ ఫీజు అంతా కట్టిన అన్నయ్య అలా సపోర్ట్ చేస్తూ నేను సంపాదించుకుని ఇలా మేనేజ్ చేస్తూ బీటెక్ కంప్లీట్ చేద్దామని చెప్పి బీటెక్ జాయిన్ అయ్యాను. ఎందుకు బీటెక్ జాయిన్ అయ్యానంటే డోంట్ ఆస్క్ మీ, నాకు తెలియదు. అప్పుడు ఆల్ గోట్స్ అండ్ షీప్స్ అంటారు చూసారా, అలాగే వెళ్ళానండి బ్లైండ్లీ టు బి ఫ్రాంక్ అలాగే వెళ్ళాను. సో బీటెక్ జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయిన తర్వాత నాకు యాక్చువల్ గా అకాడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఇష్టం. అందుకే బీటెక్ లో మీకు పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, ప్రాజెక్ట్స్ ఉంటాయి. అక్కడ నేను దాదాపుగా 74 పైగా వివిధ కాలేజెస్ లో పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసి చాలా 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 బాగా ఎక్స్ట్రా కరికులర్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. బీటెక్ థర్డ్ ఇయర్ లో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, అంటే మా ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చాడు. ఆ స్కూల్లో మాస్టర్ యాక్చువల్గా ఈ అబ్బాయికి ఫోన్ చేసి, అరే మా పిల్లలు మాట వినట్లేదు, మీరు వచ్చి ఏదైనా మాట్లాడంటారా అని చెప్పంగానే మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉండే 5 వాళ్ళు ఏం చేశారంటే, అరే మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు, హెడ్ మాస్టర్ గారు, మనం అందరం ఎక్కడికి వెళ్దామని చెప్పి ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టి మరీ మమ్మల్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగా స్టూడెంట్స్ వచ్చారు మంచిది, ఒకసారి ఆ 10th క్లాస్ పిల్లల్ని చూడండి, వాళ్ళు అసలు మాట వినట్లేదు, మీరు వెళ్ళి మాట్లాడన్నారు. మేము 5 వెళ్ళి అక్కడ నిలబడ్డాం. అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే, ఎందుకంటే మీకు తెలుసు కదా స్టేజ్ పేరు ఎలా ఉంటుందో, మీరు అందరికి బాగా తెలుసు. పోనీ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి మీ అందరికీ దాన్ని ఓవర్కమ్ చేయడం మీకు తెలుసు, మాకు అవన్నీ తెలియదు కదా. సో అందరం వెళ్ళి నిల్చున్నా, ఎవరు మాట్లాడలేదు. సరే ఏదైతే అని చెప్పి వాళ్ళ నలుగురిని వెనకబెట్టి నేను ముందుకెళ్ళి ఒక 15 పాటు రిగార్డింగ్ లైఫ్ గురించి మాట్లాడాను. నేను చూసిన ఎక్స్పీరియన్స్ జస్ట్ లైఫ్ గురించి మాట్లాడాను 15 రిగార్డింగ్, కంప్లీట్ టాపిక్ నాకు ఇప్పటికీ గుర్తులేదు. కానీ 15 అయిపోయిన తర్వాత ఐ హావ్ సీన్ దట్ స్పార్క్ ఇన్ దర్ ఐస్. అప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ, ఐ నీడ్ టు స్టార్ట్ జర్నీ ఇన్ దిస్ వే అని చెప్పి అప్పుడు నేను అన్నయ్యతో చెప్పాను, ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ దిస్ వే, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నేను లైఫ్ ని స్టార్ట్ చేయాలి, డిఫరెంట్ గా ఎక్స్పోజర్ తీసుకురావాలి, నేను ఇంకొద్ది క్వాలిఫికేషన్ అవ్వాలని చెప్పి బీటెక్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా స్టార్ట్ చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్, నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది నెల్లూరులో ఒక చిన్న కంపెనీలో, వాళ్ళు 10,000 రూపాయలు జీతం ఇస్తే నేను డిఫరెంట్ స్కూల్స్ కి కాలేజ్కి వెళ్ళి పర్సనల్ డెవలప్మెంట్ సెషన్స్ తీసుకుంటూ ఉండాలి. అలా జర్నీ స్టార్ట్ చేసి దాని తర్వాత ఫస్ట్ 3 మంత్స్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నాను. పర్సనల్ డెవలప్మెంట్ లో ఆల్మోస్ 70-80 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఫస్ట్ 3 నేనే కాన్సిక్యూటివ్ తీసుకున్నాను. ఈ లోపల వైజాగ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఒక 1 కాంట్రాక్ట్ కింద రమ్మన్నారు, దే విల్ పే 25,000 రూపీస్. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ 1 చేయగానే దే హావ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై యాక్టివిటీస్ అండ్ నా ట్రైనింగ్ ఇంప్రెస్ అయ్యి మీకు ఇక్కడే జాబ్ ఆఫర్ చేస్తాం, వీ విల్ పే యూ 30,000, యూ జస్ట్ స్టే హియర్, వీ విల్ గివ్ ఎ పొజిషన్ కాల్డ్ టీపీఓ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇస్తామన్నారు. వెల్ అండ్ గుడ్ అని చెప్పి అక్కడ సెటిల్ అయిపోయాను. 3 టీపీఓగా వర్క్ చేశాను. కానీ మనకి కొద్దిగా ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఈ ట్రైనింగ్ ప్యాషన్ ఎక్కువ ఉంది. కేవలం అక్కడ స్టూడెంట్స్ మాత్రం ఆ కాలేజ్కి మాత్రం ఎందుకు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పేసి ఆ కాలేజ్లో జీతం తీసుకుంటూ అప్పుడప్పుడు సెలవులు పెట్టి ఆ కాలేజ్లో ఇచ్చే జీతాన్ని కట్ చేపించుకొని మరి మొత్తం ఈ 3 జర్నీలో 250+ కాలేజెస్ కి స్కూల్స్ కి డెమోస్ ఇచ్చాను. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ మెయిల్ పెట్టడం, మెసేజ్ పెట్టడం, వెళ్ళి సెషన్ ఇచ్చి రావడం. సెషన్ ఇచ్చినప్పుడల్లా ఆ సెషన్ బాగా జరిగేది, స్టూడెంట్స్ అందరూ బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. వెళ్ళే ముందు అందరూ వచ్చి, సార్ నాకు ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది అని అడుగుతుంటే నేనేదో పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి నేరుగా వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేవాడు. టు మై సర్ప్రైజ్
వన్ వీక్ తర్వాత వాళ్ళు మళ్ళీ అదే ప్రాబ్లంతో ఫోన్ చేసి సార్ నాకు ఈ ప్రాబ్లం అది కంటిన్యూ అవుతుంది సార్ అనేవారు. అప్పుడు నాకు అనిపించేది ప్రాబ్లం వాళ్ళలో లేదు, నేను ఇచ్చే సొల్యూషన్లో తప్పు నాది అని చెప్పి ఎందుకు అసలు మనిషి ఆలోచన ఇందాక శర్వాణి స్టార్టింగ్ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా మెన్షన్ చేసింది. మనిషి ఎదగాలన్నా ఓడిపోవాలన్నా గెలవాలన్నా ఏదన్నా సాధించాలన్నా లేకుంటే జీవితం నాశనం చేసుకోవాలన్నా ఫస్ట్ ఒకే ఒకటి ఏంటంటే హిస్ థాట్స్, ఆ ఆలోచన విధానాన్ని మార్చాలి. అసలు ఆలోచన విధానం ఒక్కొక్క ఇండివిజువల్ కి, అందరికి ఒకే బ్రెయిన్ కదా, ఎందుకు ఆలోచన విధానం మారుతుందని చెప్పి దాన్ని చదవాలని చెప్పి కొద్దిగా సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. సైకాలజీ బుక్స్ చదివేటప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగించే విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అప్పటికి, లైక్ బిఏ కానీ బిఎస్సీ ఏం చేయలేదు, కానీ మాస్టర్స్ చదివితే బాగుంటుంది అని చెప్పి అది డిస్టెన్స్ మోడ్ లో చేస్తే ఏ నాలెడ్జ్ రాదు, నాకు చాలా బాగా తెలుసు, నేను హ్యావ్ సీన్ పీపుల్. సో అందుకని రెగ్యులర్ లో చేయాలని చెప్పి ఇక్కడ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు బిఏ కానీ బిఎస్సీ సైకాలజీ లేదు. లక్నోలో ఒక యూనివర్సిటీ అమిటీ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, బట్ దే యూస్ టు కండక్ట్ 7 రౌండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, కంప్లీట్ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది క్వాలిఫై అయితే దే విల్ గివ్ ద సీట్. నాకు అవుట్ ఆఫ్ ప్యాషన్ 2 మంత్స్ జాబ్ వదిలేసి మొత్తం కంప్లీట్ గా దాని కోర్స్ ప్రిపేర్ అయ్యి నేరుగా వెళ్ళి ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. దానికి కూడా ఫీజు కట్టింది ఎవరంటే మా అన్నయ్య, అందుకే నేను ఇప్పటికీ రుణపడి లేదు. అప్పటికే అన్నయ్య పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి కూడా వదిన ఉండి అన్ని ఉన్నా వదిన అన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. సో అలాంటి ఆ జర్నీతో స్టార్ట్ చేసి 2 ఇయర్స్ సైకాలజీ నా లైఫ్ మార్చింది. దాంతోపాటు అడిషనల్ గా నాకు ఇచ్చిన బోనస్ ఏంటంటే ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆ రోజు స్టార్ట్ చేసిన ప్రయాణం ఇలా మీ ముందు ఈరోజు ఒక సైకాలజిస్ట్ గా ఒక కెరీర్ కౌన్సిలర్ గా కూర్చోవడానికి కారణం ఆ రోజు ఆ సైకాలజీ చదవాలన్న ఒక ఆలోచన. మన లైఫ్ లో కూడా ఒక్కసారి మన అదృష్టం తలుపు తడుతుందండి, ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆ టైంలో కనుక మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు అనుకోండి తర్వాత మళ్ళీ మనం రిగ్రెట్ గా ఫీల్ అవుతాం. ఎలా తెలుసా, ఆ రోజు అలా చేస్తుంటే బాగుండేది, ఆ రోజు అలా ఎల్లుంటే బాగుంటుంది. ఇక్కడ మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఏదైనా అవకాశం మిస్ అయిపోయి ఆ రోజు అలా చేస్తుంటే బాగుండేది, ఆ రోజు అలా అయ్యి ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది, అలాంటి రోజు మాత్రం ఇప్పుడు రాకూడదని నేను కోరుకుంటుంటాను. దిస్ వాట్ శర్వాణి, లైక్ దిస్ హౌ ఐ స్టార్టెడ్ సారీ కొద్దిగా లెంతిగా చెప్పాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. Yes, sir. This is what we need, sir. ఇదే మాకు కావాలి. అందరి లైఫ్ లో మనందరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఆ టర్నింగ్ పాయింట్ ని మనము పాయింట్అవుట్ చేసి దాన్ని పట్టుకొని మనం మన స్కిల్స్ ని మనం ఐడెంటిఫై చేసుకొని దాని వెంట వెళ్ళడం, అది ప్యాషన్ గా తీసుకొని దానికోసం అంత హస్టిల్ చేసుకుంటూ దాని వెనుక వెళ్ళడం, ఇంకా అది సాధించి నిరూపించి చూపించడం, ఇట్స్ రియలీ గ్రేట్ సార్, సూపర్. సో మనందరం కూడా మనలో ఏంటి ఆ స్కిల్స్ దాగున్నాయని చెప్పేసి మనం ఆలోచించి దాన్ని ఫైండ్అవుట్ చేసి దాన్ని ప్యాషన్ ద్వారా అంత ఆత్మవిశ్వాసంతో అంత పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. ఎస్ సార్. సో ఇప్పుడు మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో చెప్తారా సార్, సక్సెస్ అచీవ్మెంట్? నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాత్రం నాకు ఇది జీవితాంతం, నేను ఎప్పుడు నాకు ఎప్పుడైనా డల్ అనిపించి, ప్రతి ఒక్కరు మన ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏంట్రా ఈ రోజు ఇలా ఉందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, అలాంటి రోజు కూడా నాకు గుర్తుండే ఒకే ఒక ఇన్సిడెంట్ మాత్రం నేను ఇప్పటికీ అది జీవితాంతం నా ఆఖరి శ్వాస వరకు మర్చిపోవాలని ఒకే ఒక ఇన్సిడెంట్ మాత్రం, అదేంటంటే ఏదైతే సూసైడ్ ప్రివెన్షన్ తగ్గించాలని నేను వచ్చానో ఆ జర్నీలో ఒక క్లయింట్ ని కలిశానండి. అదేంటంటే అమిటీ యూనివర్సిటీలో సైకాలజీ చదవడానికి వెళ్ళాను. వెళ్ళిన రోజు బికాస్ నార్త్ కదా అది, నార్త్ లో మనకుండే జబ్బు ఏంటంటే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇండియన్ పర్సన్ ని కలవంగానే మనం ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే అదర్ స్టేట్ కి వెళ్ళంగానే అక్కడ ఎవరన్నా మన స్టేట్ వాళ్ళు కలవంగానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వేరే స్టేట్ లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ వాళ్ళు కలిసినా కూడా మనం హ్యాపీగా ఉంటాం. అలాంటిది నేను లక్నోకి వెళ్ళి బికాస్ ఇట్ ఈస్ వెరీ న్యూ, నాకు హిందీ అంతంతగా వచ్చు, ఆ టైంలో నేను ఒక పర్సన్ అక్కడ కలిశాను, ఆ అబ్బాయి ఏంటంటే బీటెక్ జాయిన్ అవ్వడానికి వచ్చాడు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్, అది ప్రైవసీ ప్రాబ్లం, సో అందుకని నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు. ఆ అబ్బాయి అక్కడికి వచ్చాడు, ఆ అబ్బాయిని జాయిన్ చేయడానికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్క ఇద్దరు వచ్చారు. సో నేను అక్కడ కలవంగానే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను పలానా సారీ ఆంధ్రాలో ఈ ప్లేస్ నుంచి వచ్చానని చెప్పి ఆయన చెప్పారు, నేను నెల్లూరు నుంచి వచ్చానని చెప్పాను. అయిపోయింది, మామూలుగా సాయంత్రం డిన్నర్ చేయడానికి ఇంకా అందరం తెలుగు వాళ్ళం కదా ఒక దగ్గర కూర్చున్నా అని చెప్పి డిన్నర్ చేస్తున్నాం, నేను ఆ స్టూడెంట్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి వచ్చిన స్టూడెంట్, ఆ అబ్బాయి అంటే నాకంటే 6-7 ఇయర్స్ సారీ 4-5 ఇయర్స్ చిన్న ఆ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు ప్లస్ వాళ్ళ సిస్టర్ కూర్చోన్నారు. మొత్తం భోజనం చేసిన తర్వాత యూనివర్సిటీ చాలా పెద్దదిగా ఉంటుంది, అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు 9:00 మళ్ళీ అందరూ వచ్చి పడుకోవాలి అట్ ఎనీ కాస్ట్. 7:30 అయిపోయింది తినేసి, 8:00 అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు టైర్డ్ అయిపోయారు, ఆ అబ్బాయి వెళ్ళిపోతాను అంటున్నాడు, అన్న నేను వెళ్తాను పడుకుంటానంటే సరే అని చెప్పి ఇంకా అందరం బయలుదేరదాం లేస్తూ ఉంటే అంకుల్ కళ్ళలో ఎక్కడో కొద్దిగా బాధ కనపడుతుంది. నేనేమనుకున్నానంటే వాళ్ళ అబ్బాయిని చాలా రోజుల తర్వాత ఇక్కడ జాయిన్ చేస్తున్నారని చెప్పి నాకు ఆ బాధ అనిపించి నేను వెంటనే సరే నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్పేసి ఆ అబ్బాయిని వాళ్ళ అక్కని పంపించేసి అంకుల్ మన ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకుందాం అసలు మీ ఊరి విశేషాలు నాకు చెప్పలేదు అని చెప్పి మాట్లాడదాం అనుకున్నాను. నేను ఒక 2 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఆ అంకుల్ ఒక విషయం చెప్పాడు,
బాబు నీతో ఒక విషయం చెప్తాను, ఏమనుకో బాబు, నీతో మాట్లాడుతుంటే ఒక కొద్దిగా బాగుంది, నీతో ఒక విషయం మాట్లాడతానని చెప్పి అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇది రియాలిటీ, నాకు ఇప్పటికీ కళ్ళ ముందు ఆయనతో మాట్లాడుతున్న ఇన్సిడెంటే గుర్తొస్తుంది. ఆయన ఏమన్నాడంటే, బాబు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయిని జాయిన్ చేయడానికి మాత్రమే కాదు, యాక్చువల్గా రేపు రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ట్రైన్లో నుంచి దూకేసి చనిపోవాలి, దట్ ఈస్ వాట్ మై ప్లాన్ యాక్చువల్లీ. నాకు అర్థం కాల సార్, మీరు ఏమైనా కామెడీ చేస్తున్నారా, లేకుంటే ఇప్పుడు మీ అబ్బాయిని జాయిన్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు చనిపోవడం ఏంటి? నేను విన్నది రైట్ ఏంటంటే, లేదు బాబు జరిగిన విషయం చెప్తాను, నాకు యాక్చువల్గా ఇద్దరు కూతుర్లు ఒక అబ్బాయి, ఇద్దరు కూతుర్లు పెద్దవాళ్ళు, అబ్బాయి చిన్న అబ్బాయి, ఇద్దరు కూతుర్లు, ఒక పాప వచ్చి డిగ్రీ చేస్తుంది, ఇంకో పాప ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుతుంది. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి 6 మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ అబ్బాయి వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయిని ఇక్కడ దాకా ఎందుకు జాయిన్ చేశారంటే, నెక్స్ట్ నా కుటుంబాన్ని చూసుకోవాల్సింది ఈ అబ్బాయి. నేను బిజినెస్ లో, మాది యాక్చువల్గా మిల్స్, రైస్ మిల్స్ ఉంటాయి కదా, రైస్ మిల్స్ బిజినెస్, అది ఈ మధ్య చాలా బాగా లాస్ అయ్యి ఆల్మోస్ట్ 50-60 lakhs అప్పులో ఉన్నాను. ఇప్పుడు ఈ అబ్బాయిని ఇంత దూరం ఎందుకు తీసుకొని వచ్చారంటే, ఇక్కడ ఫీజు 100% స్కాలర్షిప్ వస్తుంది ఫస్ట్ ఇయర్ వరకు. సెకండ్ ఇయర్ అబ్బాయి బాగా చదివితే మాత్రం ఆటోమేటిక్ గా స్కాలర్షిప్ వచ్చి ఇతనికి ఫీజు అంతా అతనే కట్టుకోగలుగుతాడు. ఇక్కడ చదివితే ఉద్యోగం బాగొచ్చి ఇతను మొత్తం కుటుంబాన్ని చూసుకోగలుగుతాను ధీమాతో ఇతను ఇక్కడ జాయిన్ చేసేసి నేను యాక్చువల్గా రిటర్న్ లో చనిపోవాలి, కానీ నాకు సూసైడల్ థాట్స్ ఉన్నాయి, నేను చనిపోతానని తెలిసి, నేను ఎక్కడ ఒక్కడిని వస్తే చనిపోతానని తెలిసి మా ఆవిడ నాతో పాటు మా కూతుర్ని కూడా పంపించింది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మా కూతుర్ని ఎలా అయినా ట్రైన్లో ఎక్కించేసిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి, ఇది నా ప్లాన్ అని చెప్పి అతను చెప్పాడు. నాకు వెంటనే ఒక్కసారిగా షాక్, అంతే, ఇంకా నాకేం లేదు మాటలు. నేనేమి నా ఫేస్ లో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏం చూపించకుండా, వెరీ గుడ్ అంకుల్, థ్యాంక్ యూ, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను మాట్లాడడం మొదలు పెట్టాను. కరెక్ట్గా ఒక 20 మినిట్స్ మాట్లాడాను. 20 మినిట్స్ వచ్చి మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, మీకు ఆ మాత్రం సెన్స్ లేదా, ఇవన్నీ నేనేం మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. కానీ నేను ఆయనకి భవిష్యత్తును పరిచయం చేశాను, జస్ట్ ఆ 20 మినిట్స్ ఫ్యూచర్ని పరిచయం చేశాను. జస్ట్ ఫ్యూచర్ అంటే మీరు ఒకవేళ చనిపోతే ఏమవుద్దో ఒకసారి చూడండి అని చెప్పి మొత్తం పిక్చర్ అంతా చూపించాను. మీరు ఒకవేళ బతుకుంటే ఏమవుద్దని మొత్తం పిక్చర్ అంతా చూపించాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 20 మినిట్స్ తర్వాత ఆయన బాగా ఏడ్ చేసి నేరుగా నేను పడుకుంటున్నాను అన్న మంచిగా వెళ్ళిపోయి తర్వాత ఎటువంటిది జరగలేదు, ఆయన అంతా బాగున్నాడు. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ తర్వాత, అంటే అబ్బాయి బీటెక్ 3rd ఇయర్లోనే నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఆయన ఫోన్ చేశాడు. నేను తర్వాత ఇంకా నేను అప్పుడప్పుడు కొద్దిగా ఫాలో అప్ చేస్తున్నా, అంతేగాని నేను ఇంకేం మాట్లాడలేదు. ఈరోజు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేస్తాడు, బీటెక్ ఆ అబ్బాయి 3rd ఇయర్ చదువుతున్న, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేస్తాడు, ఆ అబ్బాయి ఈరోజు జాబ్ చేస్తున్నాడు. ఈరోజు అదే వ్యక్తి, ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తి, ఆ రైస్ మిల్ తో పాటు ఇంకో రైస్, 2 రైస్ మిల్ కొనుక్కొని ఫ్యామిలీ మొత్తం సూపర్ సెటిల్ అయి ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఈ జీవితం నీ వల్ల అని చెప్పి ఒకే ఒక మాట అంటాడు. ఫస్ట్ హలో అంటాం కదా మనం, అలా అండు. ఆయన ఫోన్ చేసి, నువ్వు నా కొడుకు కాదు నాయనా, నా కొడుకు అంత వయసు ఉంది, కానీ ఈ జీవితం నీ వల్ల అని ఫస్ట్ ఆయన మాట స్టార్ట్ చేసి తర్వాత మాట్లాడతాడు. నాకు ఇప్పటికీ, నేను నా జీవితంలో ఏదైనా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉంటే దీన్ని మించి ఇప్పటిదాకా ఏది రాలేదండి. అలాంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్, 16 మందిని ఇప్పటిదాకా నేను సేవ్ చేయగలిగాను, ఆ 16 మంది ఈరోజు ఎక్స్ట్రాడినరీగా ఉన్నా, కానీ ఈయన మాత్రం ది బెస్ట్ గా ఉన్నారండి. ఆ ఒక్క ఆత్మహత్య కనుక జరుగుంటే ఈరోజు ఆ కుటుంబం అంతా ఎక్కడ ఉండేదో, మా కుటుంబాన్ని నేను తర్వాత చూసుకుంటూ ఉన్నాను. ఆ ఒక్క ఇన్సిడెంటే నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఇన్సిడెంట్. ఇంకా మీరు నాకు 1 crore రూపాయలు ఇచ్చినా నాకు ఆనందం రాదు, లేకుంటే నాకు ఏదైనా అవార్డు ఇచ్చినా నాకు ఆనందం రాదు. ఆయన ఫోన్ ఎత్తినప్పుడల్లా ఆయన చెప్పే ఒక్క మాట ది బెస్ట్ అండి, అంతే. సో మొన్న తెలంగాణలో కూడా ఆ రిజల్ట్ వచ్చాక చాలా మంది అలా జరిగినప్పుడు చాలా బాధ కలిగింది, కనీసం ఒక్కరితో మాట్లాడున్న ఒక్కరి లైఫ్ అయినా చేంజ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి. సో అలాంటి అచీవ్మెంట్స్ మాత్రం జీవితాంతం మాకు, నాకు కానీ ఈ ఫీల్డ్ లో ఉన్న చాలా మంది, గురువు గారికి అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సో అలా చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు డెఫినెట్ గా చాలా మంది అనుకుంటారు మీ మాటలతో మారిపోతారని, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అందరు చెప్పే మాటలు, అందరు చెప్పే వ్యక్తులతో అందరం మారిపోకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్పే మాటల వల్ల ఒక్కరికైనా, 0.01% ప్రపంచాన్ని మొత్తం మార్చడానికి మనం ఏం గొప్ప వ్యక్తులు కాదు. స్వామి వివేకానంద గారు కూడా కొంతమందిని మాత్రం ఇన్స్పైర్ చేస్తూ వెళ్ళగలిగారు. అలాంటి కొంతమంది వ్యక్తుల్లో మీ లైఫ్ లో మీరు చేయడం వల్ల ఒక్కరికి అది ఉపయోగపడినా కూడా మీ లైఫ్ కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా మారుతుంది. ఇదే సాటిస్ఫాక్షన్, ఆఫ్టర్ ఆల్ మనం ఇవన్నీ చేసేది ఈ సాటిస్ఫాక్షన్ కోసమే. సూపర్బ్ సార్, దట్ ఫీల్ వి కెన్ సీ ఇన్ యువర్ ఐస్, వండర్ఫుల్. అండ్ సార్, మీ ఇప్పుడు జనరల్ నార్మల్ కామన్ క్వశ్చన్ కి వెళ్దాం సార్. ఇప్పుడు మనకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, దీని ద్వారా మనకి పిల్లలకు కానీ యూత్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడ్డది, నెగిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్, మీ ఒపీనియన్ ఒక 2 మినిట్స్ లో.
నెగిటివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి, మనం చేసేదాన్ని బట్టి. మీరు ఇప్పుడు పాండమిక్ అన్నారు కదా, చాలా చాలా మంది ఏం చేస్తారంటే సైకలాజికల్ బిహేవియర్ ఏంటంటే మనకి ఏదైనా సమస్య రాగానే మనం సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. నమ్మట్లేదు కదా, నేను క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మనకి నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని కలిశాను. ఆ అబ్బాయి ఏమన్నాంటే, సార్ ఇల్లు కొనుక్కోవాలి సార్ డబ్బులు లేవు సార్, ఇల్లు కొనుక్కోవాలి సార్ డబ్బులు లేవు సార్. నేను తర్వాత 7 ఏళ్ళ తర్వాత కలిశాను, అప్పుడు అదే, ఇల్లు కొనుక్కోవాలి సార్ డబ్బులు లేదు సార్, ఇల్లు కొనుక్కోవాలి డబ్బులు లేదు సార్, ఇల్లు కొనుక్కోవాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు. తర్వాత నిన్న 2 సంవత్సరాలు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కలిసినా కూడా, సార్ అస్సలు డబ్బులు ఉండట్లేదు సార్, ఇల్లు కొనుక్కోవాలి అస్సలు డబ్బులు. అతను ఎంతసేపటికి ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు కానీ సొల్యూషన్ గురించి ఆలోచించాడు. ఈ పాండమిక్ లో కూడా ఎవరైతే బికాస్ ఆఫ్ కరోనా, బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఎఫెక్ట్స్, సడన్ గా ఈ పాండమిక్ రాగానే మనందరం ఏం చేస్తామంటే ప్రాబ్లం గురించి మాత్రం ఆలోచిస్తాం. బట్ మై అల్టిమేట్ థింగ్ ఇస్ సొల్యూషన్ గురించి ఆలోచించిన వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే సడన్ గా ఒక పర్సన్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీరు అక్కడ కూర్చొని ఊరు నాయన గుండెపోటు వచ్చింది, ఊరు నాయన గుండెపోటు వచ్చింది, మా అంకల్ గుండెపోటు వచ్చింది అని ఆలోచిస్తూ కూర్చుంటావా? వెంటనే సొల్యూషన్కి వెళ్తావా? ఆల్టర్నేట్ వేస్ కనుక్కొని దాన్ని సాల్వ్ చేయాలని చూస్తాం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం హ్యూమన్ మైండ్ ఎంత కంఫర్టబుల్ గా ఎక్కడ ఉండిపోతుందంటే ఆ ప్రాబ్లం దగ్గరే ఉండిపోతుంది. ఈ పాండమిక్ టైంలో కూడా మై సిన్సియర్ రిక్వెస్ట్, ఒక అబ్బాయి అయితే, మీరు మళ్ళీ మనకి టైం దొరికినప్పుడు మాత్రం చెప్తాను, దట్స్ అ వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ. నెల్లూరు దగ్గర ఒక కల్లువాయిలో ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివే ఒక కుర్రాడు ఈ పాండమిక్ టైంలో కూడా వాళ్ళ తాతగారి ప్రాబ్లం ఒక ఐడెంటిఫై చేసి సొల్యూషన్ కనిపెట్టాడు. నాకు అది చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది. వాళ్ళ తాతగారు యాక్చువల్గా బెడ్ రిటర్న్, అతను ఏంటంటే మామూలుగా లేచెల్లి గ్లాస్ లో వాటర్ కాదు కదా బెడ్ మీద నుంచి లేవలేడు, దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి బెడ్ మీద అలాగే ఉన్నాడు. ఈ పాండమిక్ ముందు ఒక రోజు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆడుకునే దానికి వెళ్ళిపోయాడు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. ఈ తాతగారు ఆ అబ్బాయి ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఈ తాతగారు బెడ్ మొత్తం చెమటతో, మొత్తం చెమట, భయంకరంగా స్వెట్ వచ్చేసింది. ఏం తాత అంటే, అరే మీరెవరు లేకుండా నేను ఫ్యాన్ కూడా వేసుకోలేను, మీకు ఆ విషయం తెలియదు అన్నాడు. వెంటనే ఈ అబ్బాయికి చాలా 8th క్లాస్ చదివే స్టూడెంట్, చాలా బాధ వేసింది. వాళ్ళ నాన్న టీవీ మెకానిక్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేస్తారు, వాళ్ళ మదర్ రైతు కూలి అంటే మమ్మల్ని పొలానికి వెళ్ళి పని చేసుకుని వస్తుంది. ఈ అబ్బాయి ఏం చేశారంటే ఆ రోజు ఆ తాత ఆ మాట అన్న తర్వాత విని బాధపడి నేరుగా వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. వాళ్ళ మొదలు పొలం పనులు చేసుకొని అమ్మగారు వచ్చేసిన తర్వాత నేరుగా ఇంటి పనులన్నీ చేసుకుని అవి టీవీ చూద్దామని టీవీ ఆన్ చేసింది. ఈ అబ్బాయి ఒక్కసారిగా అప్పటిదాకా ప్రాబ్లం ఆలోచిస్తున్నాడు ఏమని, మా తాతగారి ప్రాబ్లమ్స్ ఇంత భయంకరంగా ఉంది, ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాలి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకో ఆలోచిస్తూ ఉంటే వెంటనే వాళ్ళ మదర్ టీవీ రిమోట్ ఆన్ చేయగానే, అరే అమ్మేడ కూర్చోనుంది టీవీ అక్కడ ఉంది, ఈమె ఎలా అంత బాగా రిమోట్ ఆపరేట్ చేస్తుందని ఆలోచించి స్టార్ట్ చేశాడు. జనవరి 30th ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. సొల్యూషన్ ఏదైనా చేయాలని చెప్పి ఆ సొల్యూషన్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ నెల్లూరు కలెక్టర్ గారు పిలిచి ఆ అబ్బాయికి అవార్డు ఇచ్చారు. ఇంతకు ఏం అవార్డు ఇచ్చారంటే, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, నాన్న నాకేం చేస్తావో తెలియదు, నాకు దీని మీద వర్క్ చేయాలని చెప్పి వాళ్ళ నాన్నని ప్లస్ పక్కన ఉండే కొంతమందిని వర్క్ చేయించడం మొదలుపెట్టి, స్విచ్ బోర్డ్ లో ఒక సెన్సార్ ని టీవీ రిమోట్ బద్దలు కొట్టి ఆ టీవీ రిమోట్ లో ఒక సెన్సార్ పెట్టి వాళ్ళ తాతకు చేతిలో ఒక రిమోట్ పెట్టాడు. రిమోట్ పెట్టి తాత ఆన్ చేయన్నాడు. తాతకి ఏం అర్థం, ఏం ఆన్ చేయమంటారు టీవీ అంటే, టీవీ కాదు నాకు, తాత ఆన్ చేయన్నాడు. తాత ఇలా ఆన్ చేయగానే ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టి, తాత ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగిపోతుంది, లైట్ ఆన్ చేయడం, లైట్ ఆఫ్ చేయడం, వర్క్ చేయడం మొదలు పెట్టాడు. 8th క్లాస్ స్టూడెంట్ అండి, ఇమాజిన్. అతనికి కూడా పాండమిక్ ఉంది కదా, ఈ పాండమిక్ లోనే కనిపెట్టింది ఏది కూడా. ఈ పాండమిక్ లోనే చాలా మంది ఇన్వెన్షన్స్ కనిపెట్టారు. ఈ పాండమిక్ లోనే ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇప్పటిదాకా ఆఫ్లైన్ లో చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు ఆన్లైన్ లో 21 రోజు పిల్లల ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకుంటే చాలా వరకు. సో వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ తాగిపోలేదు, సొల్యూషన్స్ కనిపెట్టారు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కూడా మీరు ఏం చేశారు, కొత్తగా ఏదైనా ఇన్స్పైర్ చేయాలని కొత్త కాన్సెప్ట్ వచ్చారు. దిస్ ఇస్ ఆల్సో సొల్యూషన్. సో మీరు ప్రతిదీ ఉంటుంది, దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, ప్రాబ్లమ్ లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, దాన్ని మనం ఎలా తీసుకుంటాం అదే మళ్ళీ ఇక్కడ ఆలోచన. మీరు సూపర్ స్కూల్ అది ఇన్షూర్ చేశారు కదా, దాని గురించి చెప్పండి సార్, అది ఏంటి అసలు యాక్చువల్ గా మిమ్మల్ని ఏది ఆ సూపర్ స్కూల్ ఇనిషియేట్ చేయడానికి ఏం ఇన్స్పైర్ చేసింది ఏంటి అని చెప్పేసి. డెఫినెట్లీ అండి, ఇప్పుడు మీ అందరు, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అని చెప్పాను కదా, చాలా మంది చూసే వాళ్ళందరికీ ఇంతకీ నువ్వేం చేసావు నాయన అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది అందరికి. నన్ను అడుగుతారు అదే క్వశ్చన్, ఇంతకీ మీరేం సాధించారు సార్, మీరు ఎటువంటి ప్రాబ్లం తీసుకుని ఎటువంటి సొల్యూషన్ తీసుకొచ్చారంటే, మార్చి 22 లాక్డౌన్ అవ్వగానే అప్పటిదాకా స్కూల్స్ కి కాలేజ్ కి డిఫరెంట్ సెషన్స్ కి వెళ్ళి చేసేవాడిని ప్లస్ నా కౌన్సిలింగ్ సెంటర్ లో కూర్చొని కౌన్సిలింగ్స్ ఇచ్చే వ్యక్తిని ఒక్కసారిగా ప్రపంచంతో స్తంభించిపోయి అక్కడికి బ్రేక్ డౌన్ అంటే లాక్డౌన్ పడంగానే నేనేం చేశానంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను స్టూడెంట్స్ రీచ్ అవ్వాలంటే ఎలాగ, ఇప్పుడు నేను ఒకవేళ పిల్లల్ని నేను డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళ సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలాగని చెప్పి నాకు అర్థం కాలేదు. సో ప్రాబ్లం ఇది, వెంటనే 10 డేస్ పాటు డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అన్ని రాసుకున్నా. ఎగ్జాక్ట్లీ 1st April నేను ఇప్పుడు అనౌన్స్ చేశాను. అదేంటంటే, ఇంట్లో కూర్చొని ఒక వస్తువును కూడా మనం వాడకుండా ఉంటే తుప్పు పట్టేస్తుంది. ఏ వస్తువు అయినా, మీరు బుక్ అనుకోండి, సైకిల్ అనుకోండి, ఏదైనా సరే డిఫరెంట్గా దాన్ని రస్ట్ పట్టేస్తూ ఉంటుంది.
బుక్కుకి రెస్ట్ ఎలాగంటే డస్ట్ పడుతుంది, రెస్ట్ కాదు బుక్కు డస్ట్ పడుతుంది, మిగతా వస్తువులకు రెస్ట్ పడుతుంది. అలాంటిది కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా రీప్లేస్మెంట్ చేయలేని వస్తువు ఏదైనా బాడీలో ఉందంటే బ్రెయిన్. ఎందుకంటే మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తారు, హ్యాండ్స్ లెగ్స్ అన్ని సర్జరీ చేయొచ్చు, కానీ బ్రెయిన్ కి ఓన్లీ బ్లడ్ క్లాట్స్ మాత్రమే తీస్తారు కానీ బ్రెయిన్ మార్చలేము. అటువంటి బ్రెయిన్ ని ఇంట్లో ఖాళీగా పెట్టేస్తే ఏమవుతుంది? అందుకని నేనేమనుకున్నానంటే ఐ హావ్ స్టార్టెడ్ విత్ ఎ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఎస్ఎస్సి సుధీర్ సమ్మర్ ఎడ్యుటైన్మెంట్ అని స్టార్ట్ చేశాను. అప్పటిదాకా పిల్లల స్కూల్లో అకాడమిక్స్ మాత్రం నేర్చుకుంటున్నారు, వై డోంట్ ఐ గివ్ సంథింగ్ డిఫరెంట్, ఇన్నోవేటివ్ ఏదైనా యాక్టివిటీస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఎస్సి లెవెల్ 1 వర్క్ షాప్ స్టార్ట్ చేశాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక 600-700 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. చేసుకున్న తర్వాత వాళ్ళు దాని నుంచి ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం ఎక్స్ట్రాడినరీగా నేర్చుకున్నాను. పిల్లల్లో ఇంత క్రియేటివిటీ ఉందా? ఇన్ని రోజులు అదేదో వజ్రాన్ని తీసుకెళ్లి భూగర్భంలో దాచిపెట్టేస్తే ఎలా అయిపోద్ది అని చెప్పేసి నాకు ఎంత భయం వేస్తుందో, అలా ఇంత క్రియేటివిటీ ఎలా ఆపేశారని చెప్పి లెవెల్ 1 అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ లెవెల్ 2 కంటిన్యూ చేద్దాం, లెవెల్ 3 అలా చేసి దాని తర్వాత ఎన్ని రోజులు ఇలా లెవెల్స్ చేద్దాం. పిల్లల రెస్పాన్స్ ఎలా ఉందంటే, సార్ ఇన్ని రోజులు మేము ఇలాంటి యాక్టివిటీస్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అకాడమిక్స్ లేదా చిన్న చిన్న సింగింగ్ డాన్సింగ్ ఇలాంటివే చేశారు కానీ మెంటల్ హెల్త్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కడా లేవండి. క్రియేటివిటీకి లాజికల్ థింకింగ్ ఎక్కడా లేవు. వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాయి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లాజికల్ థింకింగ్ ఆప్టిట్యూడ్ అని గుర్తొస్తాయి, మిగతా స్కూల్స్ లో ఎక్కడ ఎవరు నేర్పించట్లేదు. అలా అని చెప్పి ఇప్పుడు నేను స్కూల్ సిస్టమ్ని తప్పనట్లేదు, వెరీ హ్యాపీ టు సీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు వచ్చింది. కానీ దానికంటే ముందు నేను అనుకున్నది ఏంటంటే ఈ యాక్టివిటీస్ పిల్లలు ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉండాలో మెంటల్ గా కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. ఈ రోజు ఏదైనా సమస్య వస్తే వాడికి ఆత్మహత్య మాత్రమే కాదు చాలా ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయని పిల్లలు వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అప్పుడు నేను అనుకున్నాను. ఎస్, ప్రపంచం అంతా స్తంభించిపోయి అనుకున్న రోజుల్లో నేను వర్చువల్ గా అందరికి రీచ్ అయ్యే అవకాశం నాకు వచ్చిందని చెప్పి దెన్ ఐ హావ్ స్టార్టెడ్ ఎ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ సూపర్ స్కూల్. సూపర్ అంటే SUPER, SU స్టాండ్స్ ఫర్ సుధీర్, ప్యారలల్ అంటే ప్యారలల్. ప్యారలల్ ఎందుకు సార్ అంటే అకాడమిక్స్ తో పాటు పిల్లలకి 360 degrees ఓవరాల్ పర్సనాలిటీ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 360 degrees ఓవరాల్ పర్సనాలిటీ గ్రోత్ అలా ఇవ్వడానికి నేను సూపర్ స్కూల్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే యాక్టివిటీస్ ఇస్తూ, అంటే మామూలుగా మనం ఏదన్నా చూస్తే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం, విన్నా కూడా కొన్ని మర్చిపోతాం, రాస్తూ చదివినా మర్చిపోతాం, కానీ మనం ఇన్వాల్వ్ అయితే మాత్రం అస్సలు మర్చిపోం. అందుకే ఈ సూపర్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ సండే Grade 1 నుంచి Grade 9 వరకు నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ సండే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ యాక్టివిటీ కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయితే రైట్ ఆర్ రాంగ్ నేర్చుకోవడం మొదలు పెడతారు. ఆ యాక్టివిటీస్ కూడా ఎలా ఉంటాయంటే 12 ఎసెన్షియల్ స్కిల్స్, ఒక స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, ఒక గొప్ప వ్యక్తి అవ్వడానికి ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలని చెప్పి 12 modules డిజైన్ చేసి ఆ 12 modules ద్వారా వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తాం. ఎవ్రీ సండే వాళ్ళకి యాక్టివిటీస్, దాంతోపాటు ఎవ్రీ వీక్ వాళ్ళకి ఒక సైకాలజీతో ఇంటరాక్షన్. ఇప్పుడు లాస్ట్ వీక్ మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఒక సైకాలజీ చెప్పే ఇన్పుట్స్ తీసుకొని పిల్లలు నేర్చుకొని దాని నుంచి వాళ్ళు యాక్టివిటీస్ చేయడం చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో. దిస్ ద వరల్డ్స్ ఫస్ట్ మెంటల్ హెల్త్ స్కూల్ అండి. ఇప్పటిదాకా ఇది లేదు, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గురుజీ. ఆయన ఫస్ట్ అది చెప్పారు, సుధీర్ రొటీన్ గా మాత్రం వెళ్ళకు, రొటీన్ గా మాత్రం వెళ్ళకని చెప్పి నాకు ఎప్పటి నుంచో డిఫరెంట్ గా కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి పిల్లలు నెక్స్ట్ నేషన్ బిల్డర్స్, వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. ఈ రోజు ఆయన యూత్ గురించి చేస్తున్నారు, పిల్లల గురించి చేస్తున్నారు. ఆయన ఇంటెన్షన్ అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలండి. అదే ఇంటెన్షన్ తో మేము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని, ఐ హావ్ స్టార్టెడ్ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ అవర్ గురుజీ అండ్ మెంటర్స్ వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో సూపర్ స్కూల్ అని స్టార్ట్ చేశాం. ఇది వరల్డ్స్ ఫస్ట్ ప్యారలల్ అండ్ వర్చువల్ స్కూల్ కూడా. మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా యాప్ ద్వారా మీకు యాక్టివిటీస్ అలా చేస్తూ, నాకు రోజు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీరు అన్నారు కదా, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ పిల్లల నుంచి ఎనర్జీ వస్తుంది. వాళ్ళు రోజు రోజుకి అసలు ఆ యాక్టివిటీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నాకే సర్ప్రైజ్ వచ్చే విధంగా చేస్తున్నారు. దట్స్ రియల్లీ అమేజింగ్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ సూపర్ స్కూల్. ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఇదేనండి, పిల్లలకి డిఫరెంట్ గా వాళ్ళని రొటీన్ గా తీసుకెళ్లి 80% మార్కులు వస్తే గొప్ప వ్యక్తులు అవుతారనేది అది రాంగ్ నోషన్ అండి. 80% మార్కులు కాదు, 60% మార్కులు ఉండి జీవితంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్న రోజు ఆ అబ్బాయి ఎప్పుడైనా గొప్ప వ్యక్తి అవుతాడు. వండర్ఫుల్ సార్, సూపర్ సార్. సూపర్ స్కూల్, గురుకుల్ డిజిటల్ స్కూల్, ఇంత గొప్ప ఆలోచన, ఇంత గొప్ప ఇనిషియేషన్. ఇంకా అది వరల్డ్ లోనే కంప్లీట్ గా మనకి మెంటల్ హెల్త్ పిల్లల్ని సైకాలజికల్ పరంగా డెవలప్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ సార్. సార్ ఇంకా ఈ మనకి ఇవన్నీ మోటివేషనల్ కానీ లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇప్పుడు మీరు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి నిజంగా ఇంపార్టెంటా, అవసరమా? అసలు అవసరం అయితే ఎలా ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్ని మనం బిల్డ్ చేసుకోవడం ఎంతవరకు అవసరం, ఎలా అవసరం అని చెప్పేసి అది కొంచెం. అస్సలు అవసరం లేదమ్మా. చాలా మంది మీరు అడిగిన క్వశ్చన్ ఇదే, చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అవసరం అండి, మాకు మేము చేసుకుంటాం కదా, మాకు అది అయిపోతుంది కదా. ఇక్కడ చాలా మందిలో ఉండే రాంగ్ నోషన్ ఏంటంటే ఆ స్పీచ్ వినంగానే మేము మారిపోతామా,
ఆ స్పీచ్ వినంగానే మమ్మల్ని ఏదైనా చేస్తున్నా, అస్సలు ఏం చేయదండి. హానెస్ట్లీ స్పీకింగ్ అస్సలు ఏం చేయదు. మనం ఈ చోతో వింటే ఈ చోతో వెళ్ళిపోతాం, హానెస్ట్ చెప్తున్నాను. కానీ ఇక్కడ మేమందరం చేసేది, ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి స్పీకర్స్ మాట్లాడేటప్పుడు కానీ, లేకుంటే మీరు ఎక్కడ ఏ స్పీచెస్ విన్నా కూడా, అవి మిమ్మల్ని ఇన్స్టెంట్ గా తీసుకురావడానికి కాదండి. మన ఆలోచన విధానంలో ఒక థాట్ లో ఒక సీడ్ వేస్తే మొక్క దాని తర్వాత వృక్షం ఎలా పెరుగుతుందో, ఇక్కడ ఈ స్పీచెస్ అన్ని వినడంలో. ఈరోజు గంపా సార్ మామూలుగా ఒక చిన్న 21 డేస్ ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. క్యాంపెయిన్ ఏంటంటే అమ్మా నాన్నకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని. ఇప్పుడు ఏ స్కూల్లో ఏ కాలేజ్ లో డిఫరెంట్ గా వాల్యూ సిస్టమ్ లో ఎవరైనా అమ్మని ఇలా మాట్లాడాలి, ఇందాక సార్ మాట్లాడుతూ మదర్ అని పిలవకండి అమ్మగారు అని పిలవండి అని చెప్పారు, అలా ఎంతమంది ఎన్ని స్కూల్స్ లో చెప్తున్నారండి సార్ ఇలా పిలిస్తే ఏమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ప్రపంచాన్ని మొత్తం గెలవాలంటే ఫస్ట్ మనం హ్యూమన్ రిలేషన్స్ గెలవాలండి. ఆ హ్యూమన్ రిలేషన్స్ లో వాల్యూ సిస్టమ్ మనిషికి చాలా చాలా రూట్స్ లాగా అతని నెక్స్ట్ గ్రో అవ్వడానికి ఆ వాల్యూ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ స్పీచెస్ వల్ల ఎక్కడైనా ఆ అబ్బాయి ఆలోచనలో ఒక్కసారి ఓ నేను ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అని చెప్పి ఒక్కసారి ఆ విత్తనం నాటిన తర్వాత అప్పుడే రిజల్ట్ రాదు. రేపటి రోజున ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను ఇలా చేస్తే తప్పు కదా, ఆ రోజు నేను విన్నాను అది నిజమే కదా అని చెప్పి భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మనందరం చేసేది కూడా ఇప్పుడు ఈ స్పీచెస్ వినడం వల్ల, ఈ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇప్పుడు ఇన్స్టెంట్ గా మార్పు అయితే రాదండి, కానీ ఆ వర్డ్స్ లో ఏదైనా ఒక్క వర్డ్ ఇక్కడ తగిలింది, ఆ ఒక్క వర్డ్ మీ బ్రెయిన్ లో ఒక్కసారి ఫీడ్ అయింది అనుకోండి, ఆ వర్డ్ భవిష్యత్తులో ఏదైనా సిచ్యువేషన్ రాగానే ఈ పరిస్థితులను ఇలా చేయకూడదు, ఈ కోపాన్ని ఇలా ప్రదర్శించడం వల్ల నేను మిస్ అవుతాను అని కనుక మీరు ఆలోచనతో ఆగిపోయారనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ కోపాన్ని మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా ఈ అదేదో అంటారు చూసారా, బ్యాంబూ ట్రీ మనం ఇప్పుడు నాటిన తర్వాత ఇప్పుడే రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత తప్పు. ఇప్పుడు మీరు క్లాసులు విని ఇన్స్టెంట్ గా రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది చాలా తప్పు. కానీ ఇవన్నీ ఉంటేనే ఈరోజు మనం గొప్ప వ్యక్తులు అవుతాం. ఎందుకు క్రియేటివిటీ కావాలి, ఎందుకు సాఫ్ట్ స్కిల్స్ కావాలి అంటే మాత్రం, సాఫ్ట్ స్కిల్స్ లో మీరు ఒక్కొక్క టర్మ్స్ గురించి చూసుకుంటే, ఈరోజు బయటకు వెళ్ళారంటే మనకి రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ఈ అబ్బాయి సైకాలజిస్ట్ ఈ అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వండి ఇవ్వరండి. మన బిహేవియర్, మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ, మన ఆలోచన విధానం, మన వే ఆఫ్ యాక్షన్స్, వీటిని బేసిస్ గా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సో దీనికి మనం ఎలా చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ స్కిల్స్ అన్ని ఇప్పటి నుంచి, ఎందుకు మీ పిల్లలకి చిన్నప్పుడే మీరు అరే నీట్ గా డిసిప్లిన్ గా రెడీ అవ్వు, నీట్ గా తిను, భోజనం చేసేటప్పుడు యూనిట్ టు మెయింటైన్ దట్ ఎటికెట్ అని ఎందుకు చెప్తారు? మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోకపోతే ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేర్పకూడదు కదా. మీ పిల్లలకి బయట ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యూనిట్ బి వెరీ డిసిప్లైన్, ఇక్కడ వీళ్ళతో ఇలా మాట్లాడినా ఇలా చేయ ఎందుకు చెప్తా, అది కూడా ఒక సాఫ్ట్ స్కిల్ అండి. అర్థమైందా? ఇవన్నీ స్కిల్స్, ఇవన్నీ వాల్యూస్ మనం నెక్స్ట్ జనరేషన్ కి నేర్పిస్తూ ఉంటేనే అది అప్పుడప్పుడు మనం కూడా బంగారం కూడా కొన్ని రోజులు వేసుకున్న తర్వాత షైనింగ్ తగ్గిపోతుంది. మనం ఏం చేయాలి? దాన్ని పాలిష్ చేయాలి, పాలిష్ చేస్తే మళ్ళీ షైనింగ్ వస్తుంది. ఇక్కడ మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి క్లాసులు వినడం వల్ల ఎక్కడైనా మీలో ఏదైనా పొరపాట్లు ఉండి, మీలో ఏదైనా సరిదిద్దుకోగలిగిన మిస్టేక్స్ ఉంటే డెఫినెట్ గా మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. అంతేగాని ఇది వినంగానే మేము మారిపోతామంటే అది రాంగ్ నోషన్. వినంగానే మారిపోరండి, కానీ అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మీరు ఈ ఆలోచన ముందొచ్చి మా మాటలు ముందొస్తాయి చూసారా, అది నిజమైన మార్పు అండి. ఆ మార్పు కోసం మేము అందరం ప్రయత్నం కూడా. ఒక రోల్ మోడల్ గా ఎవరైనా మనం తర్వాత కూడా, మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుంచుకోవాలా, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి, ఆ రోల్ మోడల్ గా ఉండాలి అని అంటే మనం ఇలా ఇవన్నీ డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఎంతో అవసరం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి, సూపర్ స్కూల్లో ఇప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తామని అంటున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ మీరు యూజ్ చేస్తారు, ఏమిటి ఉంటాయని చెప్పేసి అవి తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. ఒకసారి నేను ఒక చిన్నది ఒక రెండు ఒక 1 or 2 చెప్తానండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక రోజు సుధీర్ సమ్మర్ ఎంటర్టైన్మెంట్ చెప్తాను, వాళ్ళందరికి పిల్లలకి ఏం చేశారంటే వేస్ట్ అవుట్ ఆఫ్ సారీ బెస్ట్ అవుట్ ఆఫ్ నథింగ్ అని చెప్పేసి న్యూస్ పేపర్స్ తో ల్యాడర్స్ చేయమన్నాను అమ్మా. న్యూస్ పేపర్స్ తో ల్యాడర్స్, ల్యాడర్ అంటే నిచ్చెన, మనకు తెలుసు కదా, నిచ్చెన్ని న్యూస్ పేపర్స్ తో చేయమని చెప్పారు. ఒక 300 to 400 స్టూడెంట్స్ ఉన్నారండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకలాగా చేయలేదు. న్యూస్ పేపర్స్ తో ల్యాడర్స్ చేయమంటే ఒక అబ్బాయి ఏం చేశారంటే న్యూస్ పేపర్ బాగా ఇలా రోల్ చేసి 2 stands చేసి దాని మధ్యలో చిన్న చిన్న స్టిక్స్ లాంటివి అతికించి ఫెవికాలిస్ అతికించి ల్యాడర్ చేశాడు. ఇంకొక అబ్బాయి ఏం చేశాడు తెలుసా, న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి ప్రాపర్ గా కటింగ్ చేసి న్యూస్ పేపర్ మళ్ళీ అన్ఫోల్డ్ చేయగానే ఒక ల్యాడర్ లాగా తయారైంది. అది అసలు ఏ ఒక్కరు కూడా, టు మై సర్ప్రైజ్, నేను అసలు నాకు అది నిజంగా ఇప్పటికే షాక్. అంటే ఏంటంటే వాళ్ళకు ఒక సమస్య ఇచ్చాను, వాళ్ళకు ఒక చిన్న టాస్క్ ఒకటి ఇచ్చాను, న్యూస్ పేపర్స్ తోనే మీరు ల్యాడర్ చేయాలని చెప్పి ఒక టాస్క్ ఇస్తే నేను అక్కడ కమ్యూనికేషన్ ఇంకా క్లియర్ గా ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేశారు,
అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇలాగే అంటే మనకి రేపటి రోజున మీరు ఇది ఎక్కడ పనికి వస్తుంది అంటే, రేపటి రోజున మీరు ఆఫీస్కి వెళ్ళి పనిచేసేటప్పుడు ఎవరైనా మేనేజర్ వచ్చి మీకు ఈ టాస్క్ ఇవ్వగానే మీరేం చేస్తారంటే దాన్ని కొత్తగా ప్రదర్శించాలని క్రియేటివ్ గా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్ ఎలా వర్క్ చేయాలంటే క్రియేటివ్ థాట్స్ ఉంటేనే వర్క్ చేయగలుగుతాడు, లేకుంటే వర్క్ చేయలేడు. ఎందుకంటే ఈరోజు శర్వాణి ఒక ఇంటీరియర్ డిజైనర్ అనుకోండి, నేను శర్వాణికి 4 బెడ్రూమ్స్ ఇచ్చి 4 బెడ్రూమ్స్ డిజైన్ చేయమని అనుకోండి, మీరు 4 ఒకేలాగా డిజైన్ చేస్తారా? శర్వాణి మీరు 4 ఒకేలాగా డిజైన్ చేస్తారా? 4 బెడ్రూమ్ ఒకే ఇంటీరియర్ డిజైన్ గా ఒకే మోడల్ గా డిజైన్ చేస్తారా, వేరువేరుగా డిజైన్ చేస్తారా? వేరువేరుగా చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆ క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, అస్సలు చేయలేదు, సేమ్ డిట్టో జెరాక్స్ కాపీ లాగా దిప్పుతాం. సో ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క స్కిల్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే టీసీ ఉన్నారు, రైల్వే టీసీగా పనిచేయాలంటే క్రియేటివిటీ కావాలా? అస్సలు అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు రొటీన్ వర్క్ చేస్తుంటారు. బ్యాంక్ లో ఎంప్లాయ్ చేయాలంటే దానికి కొన్ని జాబ్స్ కి క్రియేటివిటీ కావాలి. ఇక్కడ ఆ పిల్లల్ని నేను చూసినప్పుడు ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా క్రియేటివ్ గా డిజైన్ చేశారంటే ఫెంటాస్టిక్. అలాగే డిఫరెంట్ గా వాట్ ఈస్ లైక్ చిన్న పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు, వేషధారణ అవ్వచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిపి నేను ఇస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఒకలాగా చేయనప్పుడు, మనం చిన్నగా నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తుంటాను, నిమ్మరసం మనందరికీ తెలుసు, నిమ్మరసం ఎలా చేయాలో ఆఖరికి ఎల్కేజీ పిల్లడికి కూడా తెలుసు. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా నిమ్మకాయ ఇచ్చినా వాడు జస్ట్ ఇలా కట్ చేసి దాన్ని లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తారు. కానీ అదే లెమన్ జ్యూస్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఇక్కడ పెట్టి అందరినీ లెమన్ జ్యూస్ చేయమంటే అందరు లెమన్ జ్యూస్ చేస్తారు. ఆ లెమన్ జ్యూస్ రెసిపీ మనకు తెలుసు, నిమ్మకాయ లేకుంటే వాటర్ లేకుంటే కోల్డ్ వాటర్ అవ్వచ్చు, లేకుంటే షుగర్ తిప్పడానికి ఒక స్పూను, ఉండడానికి ఒక గ్లాసు పెట్టితే సరిపోతుంది. కానీ అదే లెమన్ జ్యూస్ అందరిని ప్రిపేర్ చేయమంటే అందరు ఒకేలాగా చేస్తారు, అందరు టేస్ట్ ఒకేలాగా ఉంటుంది? నాట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ప్రతి ఇండివిజువల్ కూడా డిఫరెంట్. అలా నేను ఆలోచించి వీళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఒక్కొక్క స్టాండర్డ్ కి. లాస్ట్ టైం నేనేమి ఇచ్చానంటే అమ్మా ఫ్యాన్ గురించి వర్క్ చేయడం ఎలాగా, ఫ్యాన్ ఆపరేషన్ చెప్పండి అని ఇచ్చాను పిల్లలకి. సరే కానీ ఇక్కడ మీరందరూ చాలా మంది ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ గా టెక్నాలజీ చదువుతున్న వాళ్ళు ఉంటారు, ఎవరన్నా ఫ్యాన్ ఆపరేషన్ చెప్పగలుగుతారా? ఫ్యాన్ ఆపరేషన్, ఫ్యాన్ కానీ, లైట్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, లేదా ఓటీస్ లైక్ వాషింగ్ మిషన్ కానీ, మనందరికీ ఏం తెలుసు అంటే స్విచ్ చేస్తే జరగదు, స్విచ్ ఆపేస్తే అయిపోదు, ఇంతే. ప్రపంచాన్ని తెలుసుకునే ముందు మన బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఫ్యాన్ తెలుసుకొని నేనేం చేస్తాను, ఫ్యాన్ తెలుసుకొని మీరేం చేస్తారో నేను చెప్తాను. ఇప్పుడు లోపల వైరింగ్ కాలిపోతే ఎలా ఉంటుంది, కండెన్సర్ ఫెయిల్యూర్ అయితే ఏమొస్తుంది, ఎందుకు ఫ్యాన్ క్లాక్ వైజ్ లో, ఒక్కసారి ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది చెప్పండి అంటే అందరూ ఏం చేస్తారంటే ఫ్యాన్ చూస్తారు ఫస్ట్, ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అదండి, ఇంక్లూడింగ్ యూ శర్వాణి, డిడ్ యు ఎవర్ అబ్జర్వ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఎందుకంటే మనందరం ఏంటంటే ప్రపంచాన్ని చదవాలని చూస్తాం. నేనేం చెప్తానంటే ప్రపంచాన్ని చదివే ముందు మన చుట్టూ ఉండే అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా మనం పెంచుకోవాలి. ఆ అబ్జర్వేషన్ వల్ల మనిషి క్రియేటివిటీ చాలా అద్భుతంగా పెరుగుతుంది. మనం ట్రైన్ లో జర్నీ చేస్తుంటాం, ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే జర్నీ చేసినప్పుడు మనందరం మొబైల్స్ కానీ టీవీలు కానీ ఇలాంటి సారీ ఏదో ఒక గ్యాడ్జెట్స్ తో మనం కనెక్ట్ చేసుకుంటుంటాం. అదే టైంలో ట్రావెలింగ్ లో కూడా క్రియేటివిటీ పెంచుకోవచ్చు. సో ఇది పిల్లల మీద అప్లై చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అలాంటి యాక్టివిటీస్ పిల్లలకి డిఫరెంట్ గా, టు మై సర్ప్రైజ్, మన ఫ్యాన్ గురించి అడిగితే వాళ్ళ పేరెంట్స్ నేర్చుకొని పిల్లలకి చెప్తే ఒక్కొక్కరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే, సార్ ఈసారి మా ఇంట్లో ఫ్యాన్ స్పీడ్ గా తిరగకపోతే అది కండెన్సర్ ప్రాబ్లం, వైరింగ్ ప్రాబ్లం, నేను చెప్పగలుగుతాను సార్ అని చెప్పి అన్నాడు ఒక సెకండ్ క్లాస్ కుర్రాడు. ఎంత బాగుంటుంది చూడండి, ఇలాంటి యాక్టివిటీస్ మా పిల్లలకి నేను ఇచ్చేది. అది ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఉండదు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళందరూ పనికి వస్తుంది. వా సార్, రియలీ ఇంట్రెస్టింగ్, ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని నిజంగా పిల్లలు ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చేసి వాళ్ళ అందరికీ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలే ఇప్పుడు మన పిల్లలు, యూత్, వీళ్ళే మన ఇండియాకి బ్యారియర్స్. వాళ్ళే ఇప్పుడు మన మొత్తం ఫ్యూచర్ని డిజైన్ చేయాల్సింది, ఉండాల్సింది, బిల్డ్ చేయాల్సింది, మన సొసైటీకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి దారి చూపించాలన్న కూడా మన పిల్లలే. సో ఇవన్నీ ఇప్పటి నుంచి డెవలప్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. వండర్ఫుల్ సార్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎస్ సార్, మీ ఈ ఇదంతా జర్నీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ ఆర్ రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ప్రతి దాంట్లో ఉంటాయండి, అవి లేకపోతే మనం ఏదో తప్పు చేస్తున్నట్టే. అవి లేకపోతే, యా ప్లీజ్. ఎస్ సార్, దాని నుంచి ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటామని అంటారు, దాని నుంచి ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ దాని నుంచి మీరు ఇచ్చే మెసేజ్. అంటే ఇక్కడ నేను ఒక్కొక్క వర్క్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు ఈ ఆఫ్లైన్, ఇప్పుడు ఆఫ్లైన్ లో అనుకోండి, నేను డిఫరెంట్ సెషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఆడియన్స్ చేసే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, అవి వేరు. కానీ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఆన్లైన్, ఇక్కడ వచ్చేసరికి నాకు ఇద్దరు పేరెంట్స్ అండి సూపర్ స్కూల్లో జాయిన్ అవుతారు. సూపర్ స్కూల్ ఇస్ జీరో గ్రేడింగ్, ఎవరికి మార్క్స్ ఉండవు, ఎవరికి పర్సంటేజ్ ఉంటుంది, ఎవరికి గ్రేడింగ్స్ ఉండవండి. సూపర్ స్కూల్ ఇస్ జీరో గ్రేడింగ్ స్కూల్. ఎందుకంటే మన వాళ్ళందరూ చక్కెరని, షుగర్ని మెజర్ చేయాలన్నా కిలోల్లో మెజర్ చేస్తాం, అరటిపండ్లు ఇవి తీసుకోవాలంటే డజన్స్ లోనో లేకుంటే కిలోల్లో మెజర్ చేస్తాం, ప్రతి దానికి మెజర్మెంట్ లాగా
మన పిల్లల్ని కూడా మనం ఎలా మెజర్ చేస్తామంటే మార్క్స్, గ్రేడ్స్, స్కేల్ ఇలాగే పెట్టుకొని చేస్తుంటాం. కానీ సైకాలజిస్ట్ పర్సెప్షన్ లెవెల్ ని స్కేలు మార్కులతో మెజర్ చేసేది కాదండి. క్రియేటివిటీని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ డెవలప్మెంట్ కావాలంటే దాన్ని మెజర్ చేయడానికి వేరే ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఒక పేరెంట్ నన్ను అడిగారు, సార్ మా అబ్బాయికి గ్రేడింగ్ కావాలి సార్ సూపర్ స్కూల్లో, గ్రేడింగ్ లేకుంటే నేను మా పిల్లల్ని తీసేస్తాను సార్ అంటే, వెరీ గుడ్ అండి, డెఫినెట్ గా తీసేయండి. కానీ ఇది కూడా నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే వీ హావ్ బీన్ రూటెడ్, వీ హావ్ బీన్ వాట్ ఈస్ లైక్ కల్టివేటెడ్ విత్ దస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, మా అబ్బాయికి 80% వస్తే వాడు సొసైటీలో బతకగలుగుతాడు, వారికి 60% వచ్చినా హీ వాజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ సొసైటీ అని చెప్పి రూట్స్ లో ఉండిపోయే వాళ్ళకి నేను ఎలా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుందంటే, సార్ పర్సెప్షన్ లెవెల్ కానీ, క్రియేటివిటీ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఇది కాదని చెప్పి ఒక్కొక్క పేరెంట్ తో మాట్లాడేటప్పుడు నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బికాస్ ఐ షుడ్ నాట్ రివీల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, బట్ అక్కడ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను అడుగుతాను, వాట్ యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ యువర్ కిడ్స్ అని అడుగుతాను. వాళ్ళు వెంటనే మా అబ్బాయి రేపు గొప్ప పొజిషన్ లో ఉన్నారు, కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో దట్ వాట్ యూ మీన్ దట్ గొప్ప అంటే, ఆ గ్రేట్నెస్ అంటే ఏంటి అని అడుగుతాను. మా అబ్బాయి చదువులో కాదు మిగతా ఎక్స్ట్రా వాటిలో కూడా చాలా గ్రేట్ గా ఉండాలి. ఒక అబ్బాయి ఏం చేశారంటే, వాళ్ళ పేరెంట్ ఫోన్ చేసి ఈ యాక్టివిటీ ఉంది కదా, ఈ ల్యాడర్ యాక్టివిటీ, ల్యాడర్ యాక్టివేట్ అయిపోగానే మా అబ్బాయికి మార్క్స్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నేను ఒకలాగా చూస్తాను, శర్వాణి ఒకలాగా చూస్తుంది, గంపా సార్ ఒకలాగా చూస్తారు, అదే యాక్టివిటీని ఇంకో ఒకలాగా చూస్తుంటారు. ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్? డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్. ఇప్పుడు మీరు అది క్రియేటివ్ గా చేసినప్పుడు నేను వచ్చి నార్మల్ మ్యాన్ లే ఏంటండి ల్యాడర్ మిమ్మల్ని ఎలా చేయమన్నాను. ఇప్పుడు ల్యాడర్ చేయడంలో క్రియేటివ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాడర్ యాక్టివిటీని తీసుకుంటారు, ల్యాడర్ చేయడంలో ఒక్కొక్కరు ఒకలా క్రియేటివ్ చేస్తారు. నాకు లండన్ లో ఒక అబ్బాయి ఏం చేశారంటే, అసలు అంత క్రియేటివ్ ఎవరు చేయలేదు. ఆ అబ్బాయి ఏం చేశారు చెప్పాను కదా, న్యూస్ పేపర్ ని మొత్తం ల్యాడర్ లాగా తయారు చేయకుండా న్యూస్ పేపర్ మొత్తం ఫోల్డ్ చేసి జస్ట్ కటింగ్ చేసి న్యూస్ పేపర్ ఇలా లెంత్ గా చేయగా ల్యాడర్ అయిపోయింది. అంటే సింగిల్ లేయర్ ల్యాడర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి మా అబ్బాయి క్రియేటివిటీ బాగుందని, నా మార్క్స్ వచ్చి సూపర్ అని చెప్పేసి అనేసారు. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేశారంటే, రెండు స్టిక్స్ పెట్టేసి మెట్లు లాగా పెట్టి, నాలుగు మెట్లు పెట్టేసి ఆ అబ్బాయి ల్యాడర్ లాగా పెట్టాడు. ఆ అబ్బాయి వచ్చి నాకు మార్క్స్ కావాలన్నాడు. నేనేం చెప్పానంటే, నీకు 2 marks ఇస్తానని చెప్పాను అవుట్ ఆఫ్ 10. ఇప్పుడు ఆ అబ్బాయి కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, అరే నేను ఇంత చేసినా కూడా నాకు 2 marks వచ్చాయని చెప్పి వెంటనే ఏమవుతుంది అండి శర్వాణి, ఇప్పుడు అబ్బాయి కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, మళ్ళీ ఇంకేదైనా చేయడానికి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు, అక్కడే ఆగిపోతుంది. పోనీ ఇప్పుడు నేను 10 marks ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఆహ్ నేనేం చేసినా తోపు, నేనేం చేసినా మాస్టర్, నేనే చేసుకోవచ్చు. అది రాంగ్ అండి. నేను అక్కడ మార్క్స్ ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎలా చేశారని చెప్పి కంపేర్ చేయకుండా ఇంకెలా చేయొచ్చు ఒకసారి ఆలోచించి చెప్పి అదే అబ్బాయికి డిఫరెంట్ గా చేయమని చెప్పి ఇచ్చారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అబ్బాయి 17 varieties చేశాడు ల్యాడర్స్ తో, అదే పేపర్ తో 17 varieties ల్యాడర్స్ చేశాడు. అది మనం చేయాలనుకున్నది. ఇలా నేను రోజు నాకు ఎవరో ఒకరు ఇలా వచ్చి అడుగుతున్నప్పుడు నేను ఫస్ట్ అదే నా సూపర్ స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు మెన్షన్ చేస్తాను, 0 grading system. ఇయర్ మొత్తంలో వాళ్ళకి 360 degree ఓవరాల్ పర్సనాలిటీ గ్రోత్ రిపోర్ట్ ఒకటి ఇస్తారు. మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది కదా, అలా పర్సనాలిటీ రిపోర్ట్ ఒకటి ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ పిల్లల్లో వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఆలోచించుకోవచ్చు. సో ఇక్కడ పర్సెప్షన్ ని బట్టి, వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళ మార్క్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఆ పేరెంట్స్ ని అప్పుడప్పుడు కన్విన్స్ చేయడానికి నాకు అదే పెద్ద హర్డిల్స్ లాగా తయారవుతుంది. బికాస్ మనం యూకేలో ఉన్నా, అందులో ఇండియన్స్ పర్టికులర్ గా, మనం ఎక్కడున్నా కూడా మనం మార్క్స్ కోసం పరిగెడుతూ ఉంటాం. ఇవే నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇవే. కానీ ఇవన్నీ నేను మేబీ చెప్తే మళ్ళీ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఐఎమ్ జస్ట్ రెస్ట్రిక్టింగ్ మైసెల్ఫ్. బట్ హోప్ యూ గాట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తానని నేను ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే వెళ్తుంటాను. అవన్నీ మనం ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి వాటితో అక్కడే ఆగిపోకుండా వాటి నుంచి ఇంకా నేర్చుకుంటూ ముందుకెళ్ళడమే కావాలి. గ్రేట్ సార్, సూపర్ సార్. అండ్ సార్, ఇప్పుడు మనము మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి నేను ఇది ఎందుకు చేశానా అని చెప్పేసి, నేను సైకాలజీ ఎందుకు చేశానా, లేకపోతే ఇదైనా నా లైఫ్ ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి ఎప్పుడైనా మీరు రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా సార్? 0.0001% కూడా నాకు రిగ్రెట్ లేదండి ఈ ఒక్క విషయంలో మాత్రం. మిగతా ఏ విషయాలు అనుకోండి, ఆ రోజు నేను ఆ కారు మామూలుగా ఆ కార్ డ్రైవ్ చేస్తుంటే బాగుండేది, అలాంటి విషయాలు రిగ్రెట్ ఉంటుంది. కానీ వెన్ కమింగ్ టు మై ప్యాషన్ ఆర్ ప్రొఫెషన్, నాట్ ఈవెన్ 0.1% కూడా రిగ్రెట్ లేదండి. కానీ ఇదే క్వశ్చన్ ని మీరు చాలా మందిని అడిగితే, నేను ఒక రీసెర్చ్ చేశానండి, బికాస్ గెటింగ్ ఇన్ టు కెరియర్ కౌన్సిలింగ్ ఫీల్డ్ నేను ఇదే రీసెర్చ్ చేసి నేను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఏది, నేను లక్నోలో చదివేటప్పుడు, బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ లో చదివేటప్పుడు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అదేంటంటే 40 years to 50 years or 30+ years ఉండే వాళ్ళందరినీ నేను రీసెర్చ్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగాను, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ప్రొఫెషన్, ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ యుర్ డూయింగ్ అంటే, టు మై సర్ప్రైజ్ 97% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ డూయింగ్. దే హ్యావ్ ఎ రిగ్రెట్ దట్ ఐ కుడ్ హ్యావ్ బికమ్ లైక్ ఐ హావ్ డ్రమ్ ఫర్ సంథింగ్ ఐ హావ్ బికమ్ లైక్ దిస్ అని చెప్పి దే ఆర్ జస్ట్ వాట్ ఈస్ లైక్ పుటింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. అందుకే నేను ఎప్పుడు ఒకటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాను ఎప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని, నెవర్ క్యారీ దట్ రిగ్రెట్స్. దట్ టు పర్టికులర్లీ ఇన్ ప్యాషన్ ఆర్ ప్రొఫెషన్ ఫీల్డ్ లో మాత్రం రిగ్రెట్స్ క్యారీ చేశారనుకోండి, యూ హ్యావ్ మనీ, యూ విల్ గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఫైనల్ గా
నువ్వు నీలాగా బతకడం మాత్రం మర్చిపోతావు. అది ఎప్పుడు ఎవరన్నా వచ్చి వాళ్ళు సక్సెస్ సాధించారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఎస్ నేను అది చేస్తుంటే బాగుండేది, ఆ రిగ్రెట్ క్యారీ చేస్తే మాత్రం లైఫ్ లో ఈ గుండెల మీద భరించలేనంత భారం మాత్రం ఎప్పుడు ఉంటుంది. సార్ అందరూ అలా వెళ్ళలేరు కదండి సార్, అందరూ అలా చేయలేరు కదండి సార్, అప్పుడు ఎలా చేయొచ్చు, అప్పుడు కూడా చేయించండి. దానికి యుఎస్ పీపుల్ నాకు డిఫరెంట్ గా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటారు. సార్ ఏంటి సార్ యుఎస్ పీపుల్ ఇన్స్పైరింగ్ తీసుకోండి, ఎస్ వాళ్ళు డబ్బు కోసం చేస్తూ ఉంటారు, మండే టు ఫ్రైడే డిఫరెంట్ గా పనిచేస్తారు, కానీ సాటర్డే సండే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు బతుకుతూ ఈ ఎనర్జీతో వాళ్ళు వీక్ డేస్ అంతా పనిచేయడం మొదలు పెడతారు. మేబీ మీరు అనుకోవచ్చు అది మిషన్ లైఫ్ సార్ అనుకోవచ్చు, కానీ ఆప్షన్ లేనప్పుడు బికాస్ ఆఫ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటే వీక్ లో వన్ డే ఆర్ వన్ మంత్ లో ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా మిమ్మల్ని ఏదైతే ఇన్స్పైర్ చేస్తుందో, మిమ్మల్ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో, మిమ్మల్ని ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అలాంటి యాక్టివిటీ మాత్రం వీక్లీ వన్స్ అవ్వచ్చు, మంత్లీ థ్రైస్ అవ్వచ్చు, ఖచ్చితంగా చేయండి. అదే బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఆర్ హ్యాపీనెస్ మీకు అలాగే ఉంటుంది. అసలు మీ మాటలు, మీ మోటివేషన్, మీ నేచురల్ స్టైల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ వండర్ఫుల్ సార్. అందుకే అప్పుడు మీరు అన్నారు కదా మీ టర్నింగ్ పాయింట్ 15 మినిట్స్ మీరు చెప్పంగానే వాళ్ళలో ఒక స్పార్క్ చూసారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సార్, దిస్ ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ మీలో ఉంది కాబట్టి అది మేము ఇప్పుడు ట్రూగా రియల్ గా చూస్తున్నాం కాబట్టి వండర్ఫుల్ సార్. సార్ ఇంకోటి, ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు, ఏ పొజిషన్ లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? ఆఫ్టర్ 5 ఇయర్స్ నాకంటూ పొజిషన్ ఏలేదమ్మా, ఒక 1000 లీడర్స్ జనరేట్ చేయాలని చెప్పి అదే నా పొజిషన్. 1000 లీడర్స్, ఆ లీడర్స్ వల్ల ఏంటంటే ఇంకొంత వేల మంది లీడర్స్ తయారవ్వాలని చెప్పి ఈ రోజు నా 5 ఇయర్స్ నా పొజిషన్ ఏంటంటే నేను చెప్పుకోవాలంటే వీళ్ళందరూ లీడర్స్ అంటే వాళ్ళు నా వల్ల వచ్చారని లీడర్స్ అని కాదు, ఇలా ఒక 1000 మెంబర్స్ లీడర్స్ నేను తయారు చేయగలిగాను, అదే నా 5 ఇయర్స్ అచీవ్మెంట్, అదే పెట్టుకొని నేను ముందుకెళ్తాను. అది సూపర్ స్కూల్ కిడ్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక 1000 లీడర్స్ నేను తయారు చేయాలి. ఆ లీడర్స్ ఎలా ఉండాలి తెలుసా? లీడర్ అంటే ఫస్ట్ క్వాలిటీలో ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే అవతల వాళ్ళ ప్రాబ్లమ్ని వీళ్ళు ఆ పెయిన్ తీసుకోగలిగితే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ పుష్ చేయగలుగుతారు. రెండోది ఫస్ట్ ఇనిషియేటివ్, మూడోది ఆ రెస్పాన్సిబిలిటీ, అది ఎలా ఉన్నా పర్లేదు. ఫోర్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వీళ్ళు లీడర్ అయిన తర్వాత ఇంకొంతమంది లీడర్స్ తయారు చేసే యాటిట్యూడ్ జనరేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఆస్పెక్ట్స్ ని కవర్ చేసే విధంగా 1000 మంది లీడర్స్ మాత్రం నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఖచ్చితంగా. ఈరోజు గబ్బా సార్ అన్కౌంటబుల్ లీడర్స్ ని తయారు చేశారు, దాంట్లో నేను ఒకడిని. ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దట్ ఐఎమ్ ఎ లీడర్ అండ్ ఐ విల్ రిమైన్ యాజ్ ఎ లీడర్ ఇట్ సెల్ఫ్. అలా అని చెప్పి ఫాలోవర్స్ అందరూ కాదండి, నేను కొంతమంది నేను ఫాలో అవుతుంటాను, కానీ అలా అట్ ద సేమ్ టైం ఫాలోవర్ లీడర్ ఇద్దరు నాలో ఉన్నారు. నేను కొంతమందిని ఫాలో అవుతుంటాను, కొంతమందిని లీడర్ గా పుష్ చేస్తూ లేకుంటే లాక్కొని వస్తూ ఉంటాను. అవి రెండు చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే ఫాలోవర్ మంచిది కాదు, నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను, స్వామి వివేకానంద గారు, అబ్దుల్ కలాం గారిని, లేకుంటే ఇలాంటి ఇన్స్పైరింగ్ పీపుల్ ని, లేకుంటే మా గురువు గారిని, వీళ్ళందరినీ నేను ఫాలో అవుతున్నాను. అలా ఫాలో అవుతూ కొంతమంది లీడ్ చేస్తుంటారు. యూ నీడ్ టు బి బోత్ ద థింగ్స్ అట్ టైమ్స్. అలా వాళ్ళని తయారు చేయాలని చెప్పి నా కోరిక, ఇదే నా 5 ఇయర్స్ టార్గెట్ ప్లాన్ కూడా. వండర్ఫుల్ విజన్ సార్, వండర్ఫుల్. ఎస్ సార్, మనం ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఇంకా ప్లస్ మనం కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఎస్ సార్, మీ విజన్ కంపల్సరీ ఇట్ విల్ గెట్ బ్యూటిఫుల్ విత్ కలర్ఫుల్ సక్సెస్ అవుద్ది అని చెప్పేసి వీఆర్ విషింగ్ ఫర్ దాట్ సార్. అండ్ సార్, అందరూ పార్టిసిపెంట్స్, యూ బీ రెడీ విత్ యువర్ క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ అయినా క్వశ్చన్స్ అయినా ఏమైనా అడగాలనుకుంటే మీరు హ్యాండ్ చాట్ బాక్స్ లో పెట్టచ్చు, లేకపోతే హ్యాండ్ కూడా రైజ్ చేసి ఉంచవచ్చు. ఆఫ్టర్ దిస్ లాస్ట్ క్వశ్చన్ విల్ గో అహెడ్ విత్ దట్ విత్ యువర్ ఆల్ క్వశ్చన్స్. ఎస్ సార్, లాస్ట్ లో మీరు మన యూత్ కానీ లేకపోతే అందరు పార్టిసిపెంట్స్ కానీ మీరు ఇచ్చే, మీరు ఇవ్వాలనుకున్న బెస్ట్ ఆర్ గ్రేట్ మెసేజ్ ఫైనలీ. నేను అంటే ఇది నాకు చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్ అండి, ఇది ఒకటి నేను క్లోజ్ చేస్తాను. ఇది ఎప్పుడు నేను ప్రతి చోట ఇదే చెప్తాను, మీరు ఎన్నిసార్లు విన్నా నాకు ఇది నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అదేంటంటే నేను రామేశ్వరంలో ఒక స్కూల్కి వెళ్ళాను, అది అబ్దుల్ కలాం గారి స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్, ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చారు, ఆ స్కూల్ మీద ఒక పేరు ఉంటుందండి, ఆయన గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పేరు ఉంటుంది. దాని పక్కన ఏం రాశారంటే అబ్దుల్ కలాం గారు మా స్టూడెంట్ అని చెప్పి రాసుంటారు. నేను లక్నోలో డిబిఎస్ స్కూల్కి వెళ్ళాను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. డిబిఎస్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం రాస్తున్నారంటే లిస్ట్ లో రోహిత్ శర్మ ఒక కంపెనీ సిఇఓ నేమ్, ఇలా రాస్తున్నారు. మామూలుగా మన స్కూల్స్ లో ఏం రాస్తాం తెలుసా, 2019-2020 10x10 ఎవరు వచ్చారు, 9x10 ఎవరు వచ్చారు, వాళ్ళ ఫోటోలు వేసి పెడతారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటారు, అంతేనా, ఆ పోస్టర్స్ మనం చూస్తుంటాం. కానీ ఆ స్కూల్లో పోస్టర్ లేక ఆ స్కూల్లో ఆ ఓటీస్ నేమ్ ప్లేట్ చెక్ చేసి ఉన్నాయి అక్కడ. ప్లస్ అబ్దుల్ కలాం గారు స్కూల్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించేది ఏంటంటే, మీరు ఏదైనా స్కూల్లో చదువుకొని వచ్చిన తర్వాత మీరు పలానా 10th క్లాస్ ఎక్కడ చదివారంటే నేను పలానా స్కూల్లో చదివానండి, ఇంజనీరింగ్ ఎక్కడ చేశాను నేను పలానా స్కూల్లో చేశానండి, మీరు సైకాలజీ ఎక్కడ చేశాను నేను పలానా కాలేజ్ చేశానని చెప్పి అంటూ ఉంటారు కదా, అది నిజమైన సక్సెస్ కాదండి. రేపటి రోజున మీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ మీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ
ఫలానా స్టూడెంట్, ఆ అబ్బాయి మా స్టూడెంట్, ఆ అమ్మాయి మా స్టూడెంట్ అని చెప్పి వాళ్ళు గర్వపడే స్థాయికి మనం ఎదగడం నిజమైన సక్సెస్ అండి. ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? రేపటి రోజున నేను చాలా స్కూల్స్కి ఇదే విషయం చెప్తాను, మీరు 10x10 వచ్చి అలాంటివి పెట్టకండి. కొన్ని రోజుల తర్వాత ఫ్లెక్స్ అయిపోయిన తర్వాత రేపటి రోజున వాళ్ళు వెళ్ళి నేను 2 years back నేను 10x10 చెప్పుకుంటే అది పెద్ద విషయం కాదండి. కానీ ఆ స్కూల్లో మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే అద్భుతంగా అచీవ్ చేసిన వాళ్ళ పేర్లు తీసుకొని చెక్ అక్కడ పెట్టండి. డెఫినెట్ గా రిమైనింగ్ పిల్లలు చూసిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఏంటంటే అరే వీళ్ళు నిజంగా సక్సెస్ అవ్వబట్టి అచీవ్మెంట్ ఏదైనా చేయబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు, అదే నిజమైన అచీవ్మెంట్. రేపటి రోజున ఏదైనా దానాలు చేసినప్పుడు మనకి పేర్లు రాస్తారు. ఇప్పుడు నేను ఒక దగ్గర మా అమ్మ నాన్నకి నేను ఒకటి డొనేట్ చేశాను. ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక లైబ్రరీ డొనేట్ చేశాను లాస్ట్ ఇయర్ కలాం ఫౌండేషన్ ద్వారా. ఒకటి జరుగుతుంటే నేను వాళ్ళకి ఒక లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేసి దానికి కావాల్సిన డొనేషన్ ఇస్తే మా అమ్మ నాన్న గారి పేర్లు అక్కడ ఉంటాయి, వాళ్ళు డొనేట్ చేసినట్టు. అది గొప్ప విషయం. కానీ ఇప్పుడు నా పేరు అలా రావాలంటే నేను ఏదైనా గొప్పగా అచీవ్ చేయాలి. నా స్కూల్లో నా పేరు పెట్టాలి, నా కాలేజ్లో నా పేరు ఉండాలి, నా ఎంఐటి యూనివర్సిటీలో నా పేరు చెప్పాలి. అలా ఎదిగితే దట్ ఈస్ రియల్ సక్సెస్ అండి. అలా ఎదగాలంటే కేవలం డబ్బుతో రాదు, కేవలం జస్ట్ ఒక పని చేస్తే రాదు, ఓవరాల్ గ్రోత్ ఉంటేనే మనకు ఆ వాల్యూ వస్తుంది. అలా మీరందరూ ఎదగాలని. అలా ఎదగడంలో బయట నుంచి మీరు అకాడమిక్స్ నేర్చుకొని వచ్చారు, కానీ ఓవరాల్ పర్సనాలిటీ కావాలంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ దాదాపు 23 సంవత్సరాల నుంచి ఆయన ఆల్రెడీ అదే ప్రస్థానంలో ఆయన నడిపిస్తూ ఉన్నారు. సో ఇదే నేను లాస్ట్ అండ్ ఫైనల్ నేను అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మిమ్మల్ని చూసి మీ కన్నవాళ్ళు, మిమ్మల్ని చూసి మీ కాలేజ్ స్కూల్ గర్వపడిన రోజు, డెఫినెట్లీ మీరు గ్రేవ్యార్డ్కి వెళ్ళే రోజు హ్యాపీగా అన్ని రిలాక్స్డ్, నో రిగ్రెట్స్ మీరు అక్కడికి వెళ్ళగలుగుతారండి. దట్ ఈస్ వాట్ ద ఫైనల్ మెసేజ్. Fantastic sir, much satisfying answer. Yes sir. Sir, ఇంకొకటి సార్ లాస్ట్ వన్. ఇప్పుడు ఎవరైనా మోటివేషనల్ గానీ లేకపోతే సైకాలజీ గానీ లేకపోతే ఇలా స్కూల్ స్టార్ట్ చేయాలని, మాలో ఎవరైనా ఇవన్నీ స్టార్ట్ చేయాలి, ఇనిషియేట్ చేయాలి, ఆ కెరీర్ చూస్ చేసుకోవాలి, వెళ్ళాలంటే ఒక స్మాల్ సజెషన్ మీరు ఇచ్చేది ఏంటి సార్? అంటే ఇక్కడ సైకాలజీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయండి. 8th class నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కెరియర్ చూస్ చేసుకోవాలన్నా మనం ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్ బాగుందండి, మోటివేషనల్ ఫీల్డ్ బాగుంది, సైకాలజీ ఫీల్డ్ బాగుంది కాదండి. దానికి మనం ఫిట్ అవుతాం లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు 2XL సైజ్ తీసుకొని వచ్చి నేను ఎలా ఉండేవాడిని వేసుకుంటే నాకు ఎలా ఉంటుంది? సో ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ వేసుకోవడంలోనే మీరేం చేస్తారు, అది నాకు ఫిట్ అవుతుందా లేదా అని చూస్తాం. మనం ఒక సైకిల్ కొనాలన్నా అది నాకు ఫిట్ అవుతుందా, బైక్ కొనాలన్నా లేకుంటే కార్ కొనాలన్నా, ఒక ఇంట్లో తీసుకోవాలన్నా, అన్ని మీరు ప్రతిదీ ఫిట్ అయ్యే విధంగా చూసేసుకుంటారు. కానీ కెరియర్ విషయానికి వచ్చేసరికి ఆ కెరియర్ బాగుంది కదా నేను వెళ్ళిపోతాను కాదండి. కెరియర్ బాగుండడం కాదు, కెరియర్ కి నేను ఫిట్ అవుతున్నా లేదా, అసలు ఆ కెరియర్ నాకు ఫిట్ అవుతుంది లేదా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అందుకే మస్ట్ అండ్ షుడ్ గా 8th class అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ మీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎవరినైనా సరే మీరు ఒక కెరియర్ కౌన్సిలర్ ని కన్సల్ట్ అవ్వాలి 8th class తర్వాత. వాళ్ళు ఏం చేస్తారంటే మీ పర్సనాలిటీ, మీ స్కిల్స్, మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలుసుకొని దాని మీద ఒక టెస్ట్ కండక్ట్ చేసి మీకు ఏది సూట్ అవుతుందని వాళ్ళు చెప్తారు. ఆ కెరియర్ లోకి వెళ్తే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఇప్పుడు మామూలుగా చెప్తుంటాను, ఒక ఎక్స్ట్రావర్ట్ పర్సన్ తీసుకొని వచ్చి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి నువ్వు తల కూడా తెప్పకూడదు, నువ్వు ఇక్కడే ఉద్యోగం చేయాలని చెప్పి ఆ అబ్బాయి ఎంతకాలం చేయగలుగుతాను? విత్ ఇన్ మంత్స్ వెళ్ళిపోతాడు. ఒక ఇంట్రోవర్ట్ ని తీసుకెళ్లి సేల్స్ అండ్ మార్కెటింగ్ లో కూర్చోబెట్టి ఈ జాబ్ నీకు సూపర్ గా సూట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పారని చెప్పి అబ్బాయి ఎంబీఏ చేసి మార్కెటింగ్ లోకి వచ్చి ఇంట్రోవర్ట్ పర్సన్ ఎవరితో మాట్లాడు, అలాంటి వ్యక్తి మార్కెటింగ్ చేయగలుగుతాను? సో పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, కెరియర్ మోటివేటర్స్, ఇలా చాలా వింగ్స్ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని మీకేది ఫిట్ అవుతుందో అల్టిమేట్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే మీ నాన్నగారు, మీ మదరు లేకుంటే వీళ్ళందరూ కాదండి, ఈ జీవితం మీది. మీరు హ్యాపీగా లేకపోతే మీ ఫ్యామిలీ, మీ డబ్బు, మీ స్టేటస్ ఇవి దేనికి కూడా పనికిరావండి. సారీ టు సే దిస్. ఒక రిక్షా అయినా 100 రూపాయలు సంపాదించి ఇంటికి వచ్చే టైంకి అతనికి చాలా ప్లెజెంట్ గా అతను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. 1 crore రూపాయలు సంపాదించి ఇంటికి రాగానే హ్యూమన్ రిలేషన్స్ బాగాలేవు, 1 crore రూపాయలు సంపాదించి ఇంటికి రాగానే ఆ డబ్బే అవుతుందా అని చెప్పి ఆ టెన్షన్స్ లో ఉండి, దాట్ డజంట్ గివ్ హ్యాపీనెస్. సో మేక్ షూర్ వాట్ గివ్స్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్, మీ కెరియర్ ని మీరు ఎంచుకోవాలి. ఆ కెరియర్ బాగుందని మీరు దాన్ని పరిగెడుతూ ఎంచుకుంటారు, అది కాదు ఎంచుకోవడం అంటే. మీకు ఫిట్ అవుతుందిలా చూసి మీరు దాన్ని ఎంచుకుంటే మాత్రం అల్టిమేట్లీ విల్ బి హ్యాపీ. అది 8th class నుంచి 80 ఏళ్ళ ముసలి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Yes sir, wonderful sir. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు మాకు ఇచ్చిన గైడెన్స్ ఒక్కటే కాకుండా మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేశారు, ఇంత పవర్ఫుల్ మోటివేషన్. నిజంగా మీ జోష్ టాక్, మీ లెజెండరీ టాక్ తో మా అందరు కూడా ఎంతో గొప్పగా వి క్రియేటెడ్ అండ్ ఫార్మ్డ్ అవర్ మైండ్స్ టు గో ఇన్ దాట్ వే. వావ్, సూపర్ సార్. యా, నో క్వశ్చన్స్ తీసుకుందాం. ప్లీజ్ ప్లీజ్. వైజాగ్ ఓన్లీ వీడియోస్ ఆన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే క్వశ్చన్స్ అడిగే పర్మిషన్ ఉంటుందండి. వైజాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా చక్కగా ఉంది మీకు స్కూల్ కాన్సెప్ట్.
సో నేను మీకు ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలంటే లైక్ నా టైం, ఎందుకంటే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, బిజినెస్ అది చేస్తున్నాను, మీరు పిల్లలకి టీచ్ చేసే విధానం అయితే నాకు చాలా నచ్చింది, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, నేను ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలనా? సార్ డెఫినెట్ గా సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దాంట్లో ఏంటంటే వి హావ్ హైర్డ్ ఆల్మోస్ట్ 17 సైకాలజిస్ట్ ఉన్నారండి, వాళ్ళతోనే మనం చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ డెఫినెట్ గా మా సూపర్ స్కూల్లో కానీ లేకుంటే సుధీర్ సాండ్ర పేజ్ లో నేను ఆ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. డెఫినెట్లీ వెన్ ఎవర్ వి నీడ్ సర్వీసెస్ వి విల్ పోస్ట్ దట్ డీటెయిల్స్. మీరు ఎలా కావాలని అలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సార్. విఆర్ ఆల్వేస్ దేర్, విఆర్ ఓపెన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ సార్. సుధీర్ సండ్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. పడిపోతున్న విలువలు, ఈ రోజు పడిపోతున్న విలువలు సార్, ప్రభుత్వ స్కూళ్ళలో పడిపోతున్న విలువలకు మీ యొక్క సలహా సార్, సూచన సార్. మీరు సూపర్ స్కూల్ అని ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ విధంగా మీరు కూడా ప్రభుత్వ స్కూల్ నుంచి చదివి వచ్చారు కదా, మీరు ఇప్పుడు మీరు ఇస్తున్న సలహా సూచన సార్ ప్లీజ్ సార్. సార్ ప్రభుత్వ స్కూల్స్ కి మనం మామూలుగా ఇక్కడ కూర్చొని బయట ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం కంటే ఆల్రెడీ దానికి స్ఫూర్తి, దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే గంపా సార్ ఆల్రెడీ 500 మందితో మేము ఒక యుద్ధం స్టార్ట్ చేసి, యుద్ధమే చెప్తాను నేను, ఇది మామూలుగా కదండి యుద్ధం, ఇది ఒక ప్రపంచం, ఇది ఒక సంకల్ప యాత్ర చెప్పాలంటే. ఆయన మామూలుగా అందరూ మామూలుగా లెక్చర్స్ మామూలుగా ఎలా చెప్తామంటే గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా చూసుకోవాలి, ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్స్ పిల్లల్ని అక్కడ చదివించాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు. అవన్నీ కాదండి, ఎలాగో విద్య వాళ్ళు అందిస్తున్నారు, విద్యతో పాటు ఈ 360 degree డెవలప్మెంట్, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేయొచ్చు అని చెప్పి అందరూ ఆలోచనలు ఆగిపోయి ఉంటే ఒక వ్యక్తి మాత్రం ఒక యజ్ఞం లాగా తీసుకొని దానికి ఒక 500 సమర యోధుల్ని తయారు చేసి ఆ యోధులకి పాఠాలు నేర్పించి వాళ్ళకి అన్ని నేర్పించి మీరెళ్ళి వాళ్ళని ట్రైన్ చేయండి అని చెప్పి దాదాపుగా కొన్ని 100 గవర్నమెంట్ స్కూల్స్ లో మేము ఆల్రెడీ సెషన్స్ చేసామండి. సో అదే నాకు తెలిసి ఇంకా మళ్ళీ మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ తో అసోసియేట్ అయ్యారంటే మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నట్టు ఆటోమేటిక్ గా మీ వల్ల కనీసం ఒక 5 స్కూల్స్ కి మీరు, మేము లాస్ట్ టైం ఇది స్టార్ట్ చేసింది కూడా ఇదేనండి, జేడి లక్ష్మీనారాయణ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ సార్, లేకుంటే పట్టాభిరామ్ సార్, వీళ్ళందరూ దీంట్లో వెనకుండి నడిపిస్తూనే ఉన్నారు. గంపా సార్ ఇంటెన్షన్ ని అందరూ ప్రతి ఒక్కరూ మామూలుగా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు దాని చేతులు పట్టి ఇలా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఎలా ముందు తీసుకెళ్తామో గంపా సార్ చేసే యజ్ఞంలో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇలా చేతులు పెట్టి మేము తీసుకెళ్తాం సార్ అని చెప్పి మీకు నమ్ముతారా లేదో దాదాపు 100,000 స్టూడెంట్స్ ని లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో మేము అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంటరాక్ట్ అయ్యారండి. అంటే మాటలతో చెప్పి పాప ఏమంటారా, యాక్షన్స్ లో తీసుకెళ్లారంటే గంపా సరే దానికి ఎగ్జాంపుల్, ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అందుకని ఆ విలువల్ని మేమున్నంత వరకు ఇలా మీ చేత నేర్పించి మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి చెప్పడం వల్ల కనీసం 10 విద్యార్థులకి, ఆ 100,000లో 100 గెలుస్తారా, 100 ఉపయోగపడిందంటే కాదండి. దాంట్లో అదేదో అంటారు, నేను లాస్ట్ టైం ఒక చిన్న క్యాంపెయిన్ చేసినప్పుడు 5,000 నేను మాట్లాడితే కనీసం 500 ఆలోచనలు మారి కనీసం 50 ఉపయోగపడి 5 జీవితాలు బాగుపడినా కూడా చాలా బాగుంటుంది. ఇదే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా సార్ చేసే యజ్ఞం. ఆ గవర్నమెంట్ స్కూల్స్ డెఫినెట్ గా ఇంకో 10 లో మీలాంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసి నెక్స్ట్ 10 లో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఫ్రీగా కండక్ట్ చేసే తెలుగు రాష్ట్రాలు ఏమన్నా ఉంటే అది రాష్ట్రాలు భారతదేశంలో ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవుతుంది, అది చేసిన పర్సన్ ఎవరంటే మాత్రం గంపా నాగేశ్వర గారు ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, దట్స్ ఫర్ షూర్. మీ యూట్యూబ్ లో చూస్తుంటా, మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ ఉన్నా సార్, నేను చూస్తుంటాను సార్, మీకు చాలా హెడ్స్ అప్ సార్, మీ విషయాలను చాలా వింటుంటాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, నాకు సజెషన్ ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నవ్యశ్రీ మా స్టూడెంట్ అండి, ఐఎమ్ మై ప్రౌడ్ స్టూడెంట్ ఫర్ ద పాస్ట్ 1 నుంచి ఒక 8 నుంచి. హాయ్ నవ్య, హౌ ఆర్ యూ? నమస్తే మేడం, బాగున్నారా? హేమలక్ష్మి గారు బాగున్నాను సార్, మాకు ఒక చక్కని ప్లాట్ఫామ్ దొరికింది సార్, మేము టేస్ట్ చేసిన తిరుపతి లడ్డు చెప్పడానికి నాకు చెప్పండి అమ్మా. అందరూ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, ఫీజ్ ఎంత, ఆన్లైన్ క్లాసెస్ బ్రాంచెస్ ఇవన్నీ అడుగుతున్నారు. నేను ఒకటే అందరికి చెప్దాం అనుకున్నా, ఫీజ్ గురించి అసలు ఆలోచించకూడదు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ లో 100,000 కట్టుకుని మన పిల్లలకి ఏమొచ్చిందా అనేది ఒక్కసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే నీళ్ళు సార్ ఏమీ కనిపించదు. కానీ ఇక్కడ నామినల్ కి నామినల్ ఫీజ్ కట్టి మనకి ఒక మంత్ కాదు, 1 వీక్ కూడా కాదు, 1 డేలో ఏమొచ్చిందో కూడా మనం చెప్పచ్చు సార్, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. అంతేకాక పిల్లలకే కాకుండా పిల్లలతో పాటు మామ్స్ కూడా సూపర్ మామ్స్ అని కండక్ట్ చేయడం, మళ్ళీ స్కిల్స్ ఉంటే గనక నైపుణ్య అని ప్రోగ్రామ్ పెట్టి దాన్ని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడం, కానీ
మనకి స్కిల్ ఉండి ఎలా చెప్పాలో తెలియకపోతే దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కానీ మళ్ళీ పేరెంటింగ్ టిప్స్ అని అలా సండే సండే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకి నేర్పిస్తూ ఎలా అంటే జుంబా క్లాసెస్ పెట్టడం కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ పెట్టడం కానీ అలానే ఇప్పుడు పైథాన్ కోర్స్ అని ఒకటి ఉంది సార్. అదేంటంటే ఇప్పుడు పిల్లల్ని సాఫ్ట్వేర్ దాంట్లో జాయిన్ చేయాలంటే మీ పిల్లలకి ఏజ్ లేదు, మీకు ఎలిజిబిలిటీ కాదు, ఇలాంటి అన్ని చెప్తూ ఉంటారు. కానీ పిల్లలకి ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత వయసు వరకైనా నేర్చుకోవచ్చు. మా పాప పైథాన్ కోర్స్ లో జాయిన్ అయింది, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. అసలు పాప ప్రోగ్రామింగ్ చేస్తుంది, ఫైవ్ ప్రోగ్రామ్స్ కోడింగ్ తో ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. ఏదో 30 ఏళ్ల తర్వాత చేస్తాము అనేది కాకుండా ఇప్పుడు కూడా మనం చేసి నిరూపించవచ్చు అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పిల్లలకి వస్తుంది. మన చిన్న చిన్న అమౌంట్ల దగ్గర ఫ్రీగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఫ్రీగా వచ్చినప్పుడు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము, ఎప్పుడైతే డబ్బులు కడతామో అప్పుడే కాన్సన్ట్రేట్ చేయగలరు. ఎవరు ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఇలా చెప్పాలి అనుకుంటే మనం ఒకసారి జాయిన్ అవ్వాలి సార్. జాయిన్ అయితే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్, ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయో ఒకసారి మనం అనుభవించినప్పుడే తెలుస్తుంది సార్. ఇలా చెప్పాలంటే చాలా ఉంది సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, చాలా చాలా సంతోషం ఐమలక్ష్మి గారు. అండ్ శర్వాణి, జస్ట్ లైక్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ వాట్ ఎవర్ నవ్య గారు అండ్ హేమలక్ష్మి గారు చెప్పిన దానికి. అదేంటంటే ఇక్కడ గంపాసారి మళ్ళీ ఆదర్శం. ఎందుకు చెప్తున్నానంటే గంపాసారి యాక్చువల్ గా పిల్లలకి ఇప్పుడు యూత్ ఒక్కటే కాకుండా పిల్లలకి నేర్పిస్తూ దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి ఇస్తే వాళ్ళు ఎక్సెల్ అవ్వాలని చెప్పి ఎలా అనుకున్నారో, నేనేమనుకున్నా అంటే సూపర్ స్కూల్లో చదివే పిల్లలకి మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా. ఈరోజు చాలా మంది హౌస్ వైఫ్స్ ఏమయ్యారంటే పెళ్లి అయిపోగానే ఇంకా మా లైఫ్ అంతా ఇక్కడే అని చెప్పి ఆగిపోయిన వాళ్ళందరికీ డిఫరెంట్ గా వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ నింపాలని చెప్పి సూపర్ మామ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చి ప్లస్ ఫిజికల్ గా క్రియేటివ్ ఆర్ట్స్ ఇవన్నీ కలిపి చేపిస్తూ డిఫరెంట్ గా ఇది సూన్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇన్ దిస్ ఓపెన్ ప్లాట్ఫామ్ వేదిక్ స్కూల్ కూడా దీంట్లో మర్చ్ చేస్తున్నాం. వేదిక్ స్కూల్ అంటే మన ఇతిహాసాలు, పురాణాలు, రామాయణ, మహాభారత, భగవద్గీతలు, శ్లోకాలు ఇవన్నీ కలిపి నేర్పించి అసలు చేతులు జోడించి ఎందుకు తెలుగువారి సంస్కృతి ప్రకారం చేతులు జోడించి నమస్కారం ఎందుకు పెడతారంటే ఎవరికి తెలియదు. అరే అది రెస్పెక్ట్ అని చెప్పి అంటాం, కానీ ఆ రెస్పెక్ట్ వెనకాల ఉండే రీజన్ ఎందుకు తెలియదు. ఎందుకు గుళ్ళో పూజ చేసేటప్పుడు ఎందుకు కొబ్బరికాయ కొడతాం మనకు తెలియదు. ఎందుకు దేవుడికి నమస్కారం ఎందుకు పెట్టాలో కూడా తెలియదు. అలాంటివి కూడా నేర్పించాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. అది కూడా మేము ఈ డిజిటల్ గురుకుల్ వేదిక్ స్కూల్ అని పెట్టి దానికి కూడా ఈ ఇయర్ మాత్రం నామినల్, అసలు దాంట్లో ఫీజు ఏమి లేకుండా వాళ్ళు సూపర్ స్కూల్ కట్టిన దాంతో ఇది కూడా నేర్పిద్దాం అని చెప్పి అంత మా గురువు గారు ఇప్పుడు 21 రోజులు ఏదైతే చేస్తున్నారో అలాంటి యజ్ఞాలు కొన్ని చేయడం అని చెప్పి నేను మాత్రం నిజంగా చెప్తాను. మీరు నా ఎనర్జీ అని అడిగారు కదా, ఇప్పుడు ఆయన దాదాపుగా రోజుకి ఒక 6-7 లైఫ్స్ లో ఇలాగే ఉంటారు. ఆయన ఎనర్జీ ఇలాగే ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తున్నా, వాళ్ళందరికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అవతల వాళ్ళ హ్యాపీనెస్ లో, అవతల వాళ్ళ ఎనర్జీలో ఎనర్జీ ఎత్తుకునే పర్సన్ ఎవరన్నా ఉంటే గంపాసారు, లేకుంటే నేను ఇలాంటి ఈ ట్రైనర్స్ వీళ్ళందరూ ఉండే వాళ్ళంటే వీళ్ళందరికీ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే 10 మంది ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం, 10 మంది వాళ్ళ లైఫ్ బాగుపడితే మా లైఫ్ బాగుపడుతుంది. అలాంటిది సొసైటీకి ఎంత ఇస్తే మనకు అంత తిరిగి వస్తుందండి. అందుకే ఇవన్నీ వండర్ఫుల్ సార్, ఎంత గ్రేట్ డెడికేషన్, ఆ పట్టుదల. ఇంకా పట్టుదల ఇప్పుడు హేమ మేడం లో, నవ్యశ్రీ తనలో కూడా చూస్తున్నాం ఎంత పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. దాన్ని బిల్డ్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ సార్. గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. సునీల్ కుమార్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సునీల్ కుమార్ సార్, సునీల్ కుమార్ గాజులా సార్, అన్మ్యూట్ ఇచ్చాను సార్. యా నెక్స్ట్ హ్యాండ్ రేజ్ చేస్తున్న వాళ్ళకి వీడియో ఆన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే మాట్లాడే ఛాన్స్ ఉంటుందండి. ప్రత్యూష, డోగి ప్రత్యూష, అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేము. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్ ప్లీజ్ గో అహెడ్. హలో సార్. హలో అండి. సార్ నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు రావడం జరిగింది సార్. నేను కూడా ఇప్పుడు ఇంపాక్ట్ గ్రూప్ లో 50 డేస్ కోర్స్ అనేది చేయడం జరిగింది. మాలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది అంటే ఫియర్ అనేది తగ్గించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే ఓవరాల్ ఇంపాక్ట్ గ్రూప్ అవ్వచ్చు, ఇంపాక్ట్ యొక్క సెక్చర్ అవ్వచ్చు ఈ లాక్డౌన్ లో చాలా యూటిలైజ్ అయ్యింది మాకు. అండ్
సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంటర్లో వచ్చిన కొద్ది మా మార్క్స్ కోసం అని చెప్పి చాలా మంది సూసైడ్ వరకు వెళ్తున్నారు. అది చాలా చిన్న చిన్న అంటే ఆ మార్క్స్ కోసం అని చెప్పి అంత దూరం వెళ్లాల్సిన పని అనేది లేదు అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఓవర్కమ్ అనేది ఎలా చేయాలి అంటే స్టూడెంట్ గా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. కొంతమంది దాన్ని బిల్డ్ చేసుకోగలరు, కొంతమంది దాన్ని బిల్డ్ అనేది చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేవి అంత తక్కువేని మన యొక్క నాలెడ్జ్ బట్టే మన యొక్క ఇది ఉంటుంది అని చెప్పి ఎలా మిగిలిన వాళ్ళకి మనం తెలియజేయాలి అన్న డౌట్. అమ్మా ఇది ఒక్క రోజులో వచ్చింది కాదమ్మా, ఇది ఒక క్షణంలోనో లేకుంటే వాళ్ళు మార్కులు అని అంటున్నారు కదా, దాని వెనకాల మీకు అది మార్క్స్ అనేది మనకి చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కి ఆ మార్క్స్ అనేది పెద్దగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, బికాస్ చిన్నప్పటి నుంచి ఆ సరౌండింగ్స్ అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో కాలేజ్లో ప్రతి ఒక్కరు వచ్చి నీకు ఇన్ని మార్క్స్ వస్తే నెక్స్ట్ అక్కడ సీట్ వస్తుంది, నీకు ఇన్ని మార్క్స్ వస్తే నీకు సొసైటీలో బాగుంటుంది, ఏరా నీకు ఈసారి మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి అలాంటి మాటలన్నింటినీ బట్టి అతని పర్సనాలిటీ అతని ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనం మార్చాల్సింది సార్ ఆ ఒక్క నిమిషం ఆ ఒక్క మార్కుల కోసం ఎందుకు ఆ క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకుంటున్నాడని మనం అనుకోవచ్చు, కానీ ఆ క్షణికావేశం వెనకాల ఈ 10-12 సంవత్సరాల నుంచి జరిగిన చాలా విషయాలు అతని మైండ్ లో చాలా డీప్ రూటెడ్ గా చాలా వర్క్ చేసి దాని వల్ల అతను ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు, ఒక్క క్షణంలో అతను ఆపేది కాదు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆ అతనిలో మార్కులతో మీరు మార్కులు ఎలా సాధించవచ్చు, మార్కులతో కాదు మార్కులతో మీరు ఎలా సాధించవచ్చు అని చెప్పి మేము పేరెంటింగ్ సెషన్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మార్కులు ఎంతవరకు ఇంపార్టెంట్, లైఫ్ ఎంతవరకు చూడాలని చెప్పి మేము ఆల్రెడీ డిఫరెంట్ సెషన్స్ ద్వారా ఇగ్నైట్ చేస్తున్నాం. అలా మనం చేయగలుగుతాం కానీ ఒక్క వర్డ్ లో ఒక్క సెంటెన్స్ లో దీనికి ఆన్సర్ రాదమ్మా. దీస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మనం అనుకుంటాం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం మీరు మాట్లాడితే ఆ మార్కుల దగ్గర ఆగిపోతారంటే కాదండి, అది చాలా డీప్ రూటెడ్ లో ఉండే థాట్స్ ని మనం రిమూవ్ చేయగలిగితే అది జరుగుతుంది. లేకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం కాకుండా రేపు ఇంకో దగ్గర ఫెయిల్ అయితే మళ్ళీ అది వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పటి నుంచి మీరు ఇంత చదువుకున్నారు కదా, ఎక్కడైనా సరే ఏ మీరు ఇంటర్ చదివారు డిగ్రీ చదివారు లేకుంటే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదివారు, ఎక్కడైనా ఒక్క మార్క్ అయినా వాట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ వచ్చిందా, అసలు మీ జీవితంలో ఫెయిల్ అయితే ఏం చేస్తారని ఎక్కడ అటువంటి ఆలోచన విధానం కూడా ఎవరు నాటలేదు. నేను ఇప్పుడు నేర్పించేది అదే, ఫెయిల్యూర్ అనేది ఒక పాఠంగా ఉండాలి, ఫెయిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి పరిచయం చేయాలి. చిన్నప్పటి నుంచి మీరు మార్కులతో సక్సెస్ ని మాత్రమే చూస్తున్నారు, మార్కులే సక్సెస్ అనుకుని చెప్పి దాన్ని రిలేట్ చేస్తున్నారు కదా, సో ఫెయిల్యూర్ కూడా ఉంటే ఎలా ఉంటుందో దాన్ని పరిచయం చేయాలి. అలా అని చెప్పి నేను ఫెయిల్ అవ్వమని కాదు, ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి, అది కూడా ఒక లెసన్ లాగా ఉండాలని నేను అంటాను. సార్ మీరు చెప్పినట్టు అదే ఒక్క రోజులో వచ్చేది కాదు, మీరు అన్నట్టు అక్కడ పేరెంట్స్ ఉండాలి, అక్కడ సార్స్ కూడా వాళ్ళ ఇచ్చిన మోటివ్ కూడా ఉండాలి. ఒక్క మీరు చదువులో ఇక్కడ 1 మార్క్ పోయింది 1 మార్క్ తగ్గింది అన్నది కాకుండా మీకు అక్కడ అది ఎంత అర్థం అవుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవుతుందా లేదా అనేది ఉండాలి అని చెప్పి నాకైతే అనిపించింది. నేను కూడా ఇంటర్ వరకే చదివాను, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నాకు అనిపించింది అక్కడ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. అక్కడ అదే రాసేస్తు ఉంటే ఇక్కడ చాలా ఎక్కువగా బట్టి పట్టడం అంటున్నారు, అది అచ్చుకొచ్చు దింపడం జరుగుతుంది ఇక్కడ, దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అది మనం కొంతవరకే రీచ్ చేయగలం, మన దగ్గరలో ఉన్న వాళ్ళకి రీచ్ చేయగలం, అది అందరికి మన వాయిస్ అనేది రీచ్ చేయలేం కదా. అదే అది ఇప్పుడు సార్ చేసే ప్రయత్నాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను 10 మందికి రీచ్ అవుతాను, ఆ 10 మంది ఇంకో 10 మందికి రీచ్ అవడం, అలా చైన్ ప్రాసెస్ ద్వారా ఈ మెసేజ్ ని ఇలా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళి అలా అందరిని ఆ అవేర్నెస్ తీసుకురావడం మన బాధ్యత, అదేనండి మనం చేసేది. హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఫెసిలిటేటర్ ఆల్సో. సార్ కెన్ ఐ షేర్ మై actual personal feelings? Please. I am not criticizing government schools, I am not supporting private schools, sir. Nowadays education quality anedi government schools lo ledu ani cheppatlenu, alani private schools lo undi ani cheppatlenu. Inkokati financial paranga government schools lo chadivichina vallu peda vallani, private schools chadivilu danikanga aardhikanga ekku unna vallani kaadu sir. అంటే మై ఎక్స్పీరియన్స్, అప్పులు చేసి పిల్లల చదువుల కోసం అప్పులు చేసి చదివించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగా ఉన్నాయి అనే విషయం వాళ్ళకి బాగా తెలిసిపోయింది. మనకంటే ఎక్కువ అవేర్నెస్ ఉంది సోషల్ నెట్వర్క్స్ ద్వారా. ఇప్పుడు ఇఫ్ ద స్టూడెంట్స్ ప్రిఫర్ టు స్టడీ ఇన్ చెన్నై,
ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే హైదరాబాద్ లో కౌన్సిలింగ్ లో వచ్చినా కూడా ఇంజనీరింగ్ సీటు, చెన్నైలో ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఫ్యూచర్ రిజల్ట్ బాగుంది, ప్రీవియస్ ప్లేస్మెంట్స్ కూడా బాగా ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్ ఈ స్ట్రగ్లింగ్ ఫర్ ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రగ్లింగ్, ఫ్యూచర్ ఉంటుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పేరెంటే చూసుకోవాలి, ఐ నో దాట్. బట్ ఇలాంటి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ బెటర్ ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఇద్దరికి కలిపి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ఇది చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ డిబేట్ సార్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ టాపిక్ మనం ఒక సింగిల్ లైన్ లో చెప్పేది కాదు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మీరు అన్నట్టు 70% అప్పులు తీసుకొని చేసేదానికంటే చాలా మంది ఫైనాన్షియల్ స్టేటస్ తో పాటు పక్కన వాళ్ళు ఎక్కడ చదివిస్తున్నారు అలా చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఇవన్నీ చెప్పను కానీ పిల్లలకి ఏది ఇవ్వాలి, వాళ్ళకి ఏది సూట్ అవుతుందని ఇచ్చే పేరెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కడ కావాలంటే అక్కడ. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ అబ్బాయికి రైట్ ఎడ్యుకేషన్ మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. అంటే నిజంగా మీ ఫైనాన్స్ స్టేటస్ మీ పిల్లలు తెలియాలి, అలాంటి ఫస్ట్ వాల్యూస్ నేర్పిస్తూ. ఈ రోజు మనం ఏం చేస్తాం, అప్పు చేసే అక్కడ జాయిన్ చేసి వాడికి ఏం చెప్తాం, అరే నీకు లక్షల ఫీజు కడుతున్నా మాత్రం అర్థం కాదా అంటే నిన్నెవరు లక్షలు కట్టమన్నారు అసలు? ఒక లక్షలు కడుతున్నావు అంటే దాని వెనకాల ఉండే కష్టం మీ పిల్లాడికి తెలిసే విధంగా మీరు మాటల్లో కాకుండా వేసులో చూపిస్తున్నారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. చాలా మంది ఏమంటారంటే నేను ఎంత కష్టపడి చదివాను నీకు తెలుసు అంటారు. ఇప్పుడు నీ కష్టం ఎంత అనేది ఇక్కడ చూపించడం కంటే ఆ కష్టం విలువ తెలిసే విధంగా నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కటి స్కూలు కాలేజు చేస్తారంటే మాత్రం ఇంకా మనం ఏం చేస్తాం, ఏముంది సార్ వాడికి రోజు 3 పూట్లు వండి పెట్టడం మన బాధ్యత, లేకుంటే ఫీజు కట్టడం మన బాధ్యత అంటే అది బాధ్యతే కాదండి. ఇక్కడ మనం చేయాల్సింది, మీరు అడిగిన ప్రశ్న మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ థింగ్, కానీ దీనికి 1 మినిట్ 1 సెకండ్ ఆన్సర్ కాదండి. కానీ ఒక్క విషయం చెప్తాను, ఇంట్లో పిల్లలకి ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తూ పిల్లలకి మన స్తోమత తెలిసి, నేను ఒకవేళ అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నా స్తోమత బాగా గవర్నమెంట్ స్కూల్లో చదివానంటే ఆ అబ్బాయి అవును ఇప్పుడు మా తండ్రి కానీ లేకుంటే మా తల్లి గారు ఉండే పొజిషన్ లో మేము ఇప్పుడు ఇక్కడే చదవగలుగుతాం నా పరిస్థితి అని చెప్పి ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసి ఈ రోజు మీరు పడే కష్టాన్ని అతనికి ఒక అర్థంలాగా చూపించగలిగితే అతను నేర్చుకునే అవకాశాలు 90% ఉంటాయి. మళ్ళీ మీరు అనొచ్చు అవి నేర్పిస్తే వాడు మా అమ్మ నాన్న వేస్ట్ అసలు ఏమి నాకు స్పెండ్ చేయట్లేదని. కొంతమంది పిల్లలు డిఫరెంట్ గా మెచ్యూర్డ్ లేని పిల్లలు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళు 10% మాత్రం ఉంటారు. కానీ 90% పిల్లలు మీరు నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇక్కడ మీరు లక్షలు తీసుకొని వచ్చి అప్పులు చేసి కట్టి ఆ అబ్బాయి ప్రయోజనం రాకపోతే దాని వల్ల నష్టం జరిగేది కూడా మనకేనండి. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ అబ్బాయికి మీరు రూపాయి పెడుతున్న ఆ రూపాయి వాల్యూ తెలిసే విధంగా చేయండి. మీరు 100,000 రూపాయలు కడుతున్న 100,000 రూపాయలు వాల్యూ తెలియాలి. అలా తెలిసిన రోజు మీరు ఎక్కడ జాయిన్ చేసినా అబ్బాయి గొప్ప వ్యక్తి అవుతారు. ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. జస్ట్ ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లేకుంటే మీరు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారని కాదు, మీరు పెట్టే ఎఫర్ట్స్ అతనికి తెలియాలి. వాళ్ళకి తెలిసిన రోజు మాత్రం వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఇది ఒకటి మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది మీరు అడిగిన క్వశ్చన్ అయితే మాత్రం దట్స్ డిపెండ్ కైండ్ ఆఫ్ థింగ్. నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడాలి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల పేరెంట్స్ ఎలా ఉండాలి, ప్రైవేట్ స్కూల్లో చదివించే విద్యార్థుల పేరెంట్స్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని చదివించే పిల్లల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, లేదా సోషల్ స్టేటస్ చూసుకొని చదివించే పిల్లల తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలి, ఇవన్నిటి గురించి మాట్లాడాలి. చాలా పెద్ద ఓషన్ టాపిక్ అండి. హలో సార్, సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏమంటారు మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన, ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇస్తే టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే రాయాలి సార్. అదే వేరే కంట్రీస్ కి అయితే మన సొంత మన థాట్ నుంచి రాయొచ్చు సార్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ కూడా ఇలా ఉంటే ఇంకా మంచిగా మనం చదువుకోవడానికి ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ డియర్. అనీష్ ఏ క్లాస్ అవుతున్నావు? ఫిఫ్త్ క్లాసా? ఓకే ఒక్క నిమిషం. చాలా మంచి ప్రశ్న అమ్మా, కానీ ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. టీచర్లు కూడా ఈరోజు చాలా బాగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఒకవేళ ఇది పాతదేమో కానీ ఇప్పుడు నేను చాలా మంది విద్యార్థులను చూస్తున్నారు, నిజంగా నువ్వైనా సరే టెక్స్ట్ బుక్ లో ఉండేదే రాయాల్సిన అవసరం లేదు, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని నువ్వు రాస్తే
ఒకవేళ టీచరు మిగతా వాళ్ళకి వేసినప్పుడు మిగతా వాళ్ళకి 10 మార్కులు వేసారనుకోండి, మీకు కరెక్ట్ గా 9 మార్కులు వచ్చినా కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా. ఏంటంటే నేను కాన్సెప్ట్ నేర్చుకున్నాను. బట్టి పట్టి రాయడంలో వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు త్వరగా అయిపోతారు, కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కానీ నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకొని రాసిన తర్వాత, ఈ మధ్య టీచర్లు కానీ వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా మారింది. ఇంతకు ముందు రోజుల్లో అలా ఉండేదేమో కానీ ఈ రోజుల్లో మాత్రం కొద్దిగా మారింది. నేను అది చూశాను, టీచర్స్ లో చూశాను, అటు విద్యార్థుల్లో కూడా చూశాను. నువ్వు ఫస్ట్ ఒకవేళ మీ స్కూల్లో ఇంకా ఒకవేళ టీచర్లు కనుక బట్టి పడితేనే అలా రాస్తేనే మార్కులు వేస్తున్నారంటే మాత్రం నువ్వు ఆ ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఆ ఇనిషియేటివ్ తీసుకొని కాన్సెప్ట్ ని, నువ్వు ఎలా అయితే పక్క దేశాన్ని చూసి ఆ దేశంలో ఇలా రాస్తున్నారు వాళ్ళ కాన్సెప్ట్ నేర్చుకొని రాస్తున్నారన్నా కదా, అదే కాన్సెప్ట్ నువ్వు రాసి టీచర్లకు వెళ్ళి చెప్పు, సార్ నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నేను ఈ కాన్సెప్ట్ ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, డెఫినెట్ గా నాకేమైనా తప్పులుంటే మీరు చెప్పండి, కానీ నాకు కాన్సెప్ట్ బాగా అర్థమైంది సార్, ఇలా ప్రజెంట్ చేస్తే నాకు ఇంకా చాలా బాగా అర్థమవుతుందంటే డెఫినెట్ గా ప్రతి టీచర్ కూడా మనల్ని మెచ్చుకుంటారు, ప్రతి మిగతా విద్యార్థులు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. నేను బీటెక్ లో ఏ రోజు కూడా చదివి రాసిన దానికంటే కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని దాని అలాగే ప్రజెంట్ చేశాను, అదే నన్ను సక్సెస్ తీసుకొచ్చింది. సైకాలజీ కానీ అన్ని కూడా ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా అదే చేస్తున్నారు. కానీ ఎక్కడైనా కొంతమంది ఉంటే, ఒకవేళ కొంతవరకు సిస్టమ్ అలా ఉంది, కానీ ఇప్పుడు చాలా వరకు మాత్రం సిస్టమ్ మారిందమ్మా. నేను మాత్రం అని హానెస్ట్ గా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. అండ్ ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ యువర్ గట్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ క్వశ్చన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ డియర్, యు హావ్ ఎ లాంగ్ ఫ్యూచర్, గో అహెడ్. సూపర్ అనిష్. yes అనిష్ నీకు అర్థమైంది కదా సార్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో సార్ ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి నీకు చెప్పారు. సో నువ్వు yes you go ahead with that. సూపర్. నాగసాత్విక్ నీకు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడినా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం సూపర్ స్కూల్ మళ్ళీ బైజూస్ లో ఎలా అడ్మిట్ అవ్వాలి సార్? బైజూస్ అయితే నాది కాదమ్మా, బైజూస్ నాకు తెలియదు. సూపర్ స్కూల్ అడ్మిషన్ అయితే www.superschool.com సూపర్ స్కూల్, లేదా ఫేస్బుక్ లో సుధీర్ సండ్ర దగ్గరికి వెళ్ళినా అక్కడైనా ఉంటుంది, లేదా మీకు ఇన్ఫర్మేషన్ సూపర్ స్కూల్ అని కొడితే వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు అమ్మా. దాంట్లో జాయిన్ అయితే మిగతా డీటెయిల్స్ అని దాంట్లో తెలుస్తాయి. ఇప్పుడు ఇప్పుడు యాప్ ఎక్కించుకుంటే దాంట్లో ఒక టెస్ట్ లాగా వచ్చింది సార్ ఫస్ట్ జాయిన్ అవ్వగానే. ఏం టెస్ట్? ఏ యాప్? సూపర్ స్కూల్ అనే యాప్. సూపర్ స్కూల్ అసలు యాప్ లేదమ్మా. ఓకే సార్, అది వెబ్సైట్ లో ఉంటుంది, సూపర్ స్కూల్ యాప్ అయితే లేదు. నువ్వు వేరేది ఏమైనా లాగిన్ చేస్తున్నావు, నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో చూడు. ఓకే, థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ సార్. సూపర్ స్కూల్ అది స్పెల్లింగ్ SUPAR అని చెప్పేసి సర్చ్ చేయండి. సుధీర్ ప్యారెంట్ స్కూల్, దట్స్ ఇట్. నెక్స్ట్ శేష్ కుమార్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. ఆఫ్టర్ దట్ శ్రీరామ్ సార్ రెడీ ఉండండి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శేషు. హాయ్ అండి. హాయ్ అండి. మా బాబుని సూపర్ స్కూల్లో చేర్పిద్దాని ఇప్పుడే లింక్ క్లిక్ చేశానండి. ఇది బోనస్ కూపన్ అలాంటిది ఏదైనా బ్లాంక్ ఉంది, అది ఏమైనా ఉందా ఫిల్ చేయడానికి? అర్థం కాలేదండి, కొద్దిగా పెద్దగా మాట్లాడగలుగుతారా? ఇది బ్లాంక్ లో కూపన్ కోడ్ అని బ్లాంక్ లా ఉంది, అది ఏమైనా? అది ఎంటీ వదిలేసేయండి, అదేమి లేదండి, అది ఎంటీ వదిలేసేయండి. ఓకే. అండ్ అడ్మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. అది 365 డేస్ ఓపెన్ గా ఉంటుంది, ఆల్రెడీ లాస్ట్ 2 మంత్స్ నుంచి జరుగుతుంది. ఆ 2 మంత్స్ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఉంటాయి. మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అంతా మీకు మెయిల్ ద్వారా వస్తుంది. మీరు మెయిల్ మళ్ళీ అక్కడే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, మీరు దేనికి మెయిల్ చేయాలి మీకు అవన్నీ తెలుస్తాయండి. ఓకే, ఇన్ డీటెయిల్ మా టీమ్ మీకు హెల్ప్ చేస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ చాట్ లో ఏమైనా పేస్ట్ చేస్తారా డైరెక్ట్ గా మాట్లాడడానికి? మీరు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అనుక మా టీమ్ మెంబర్ మీతో మాట్లాడతారు. మీరు అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది కదా, కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే సార్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సూపర్ స్కూల్ అని ఫిల్ చేస్తే మా టీమ్ వాళ్ళే మీకు కాల్ చేసి మాట్లాడతారండి. థ్యాంక్ యూ. సునీల్ కుమార్ గారు మాట్లాడండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే. మీరు చెప్పారు కదా నువ్వు నీలాగా బతకడం నేర్చుకో, నువ్వు నీలాగా బతకడం నేర్చుకో అన్నారు కదా సార్. ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో చిన్న బాబు గాని పాప గాని పుట్టినప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ పేరు పెట్టినప్పటి చదువుకొని వాళ్ళు చదువుకొని వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళు మళ్ళీ ముసలోళ్ళు అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ ప్రతి విషయంలో నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, సమాజానికి అనుగుణంగా ఇలా ఉండాలి, ఇది చేస్తే కరెక్టు, ఇది చేస్తే తప్పు, ఇలానే ఉండాలి అని ఇన్ని విధాలుగా పిల్లోడు పుట్టినప్పటి నుండి స్కూల్లో వరకు, స్కూల్ నుండి కాలేజీ వరకు, కాలేజీ నుండి
మ్యారేజ్ లో కూడా అంటే మ్యారేజ్ చేసుకుంటే అబ్బాయి అయితే ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలి, అమ్మాయి అయితే ఎటువంటి అబ్బాయిని చేసుకోవాలి, ఈ ప్రొఫెషన్ నువ్వు ఇది చదువుకుంటే ఈ విధంగా అవుతావు, ఇది చదువుకుంటేనే ఈ విధంగా అవుతావు, లేకపోతే ఒకరిని చూడు అయిపోయాడు, వీడిని చూడు ఇలా అయిపోయాడు, వీడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు అలా చేయడం వల్లనే తిరుగుతున్నాడు అని ఇన్ని రకాలుగా. అంటే ఒక పిల్లోడు పుట్టినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా పుడతాడు, చనిపోతాడు, చాలా సంఘర్షణతో చనిపోతుంటాడు. ఈ సంఘర్షణ రావడానికి సునీల్ గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంతవరకు వినపడింది, మిగతాది అర్థం కావట్లేదు. సిగ్నల్ లేదు సార్ మీ దగ్గర. సునీల్ గారు మీరు చెప్పింది అయితే వచ్చింది. నేను రిమోట్ ఏరియాలో ఉన్నాను సార్. సునీల్ గారు నేను మీరు అడిగిన దాంట్లో నాకు కొంత అర్థమైంది, నేను దాని వరకు మాత్రం మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నువ్వు నీలాగా బ్రతుకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కానీ దానికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను మా అమ్మ మాట వింటాను, నేను మా అన్నయ్య మాట వింటాను, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మాట వింటాను. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక తమ్ముడు ఉన్నారండి, మీకే తమ్ముడు ఉంటే మీరు మామూలుగా ఆ అబ్బాయి స్కూల్కి వెళ్లకుండా రోజు రోడ్డు మీద చిన్నపిల్లలతో గోళీలు ఆడుకోవడం కానీ ఇలాంటివి ఆడుతూ ఉంటే మీరేం చేస్తారు? ఆ పోనీలైన తమ్ముడు కదా ఆడుకొని వాడికి వాళ్ళలాగా బతుకుతున్నారని చెప్పి మనం వదిలేస్తాం? వదలమండి. ఇక్కడ భారతదేశంలో మాత్రం ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే, భారతదేశంలో మాత్రమే, మళ్ళీ కూడా చెప్తాను గర్వంగా కాల్ రగరేసి మరీ చెప్తాను, భారతదేశంలో ఉండే ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే మనం మన పిల్లల్ని ఎంత పెద్దవాళ్ళైనా మనకు వాళ్ళ పిల్లలాగా కనపడుతుంటారు. వాళ్ళు రేపు పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి మనవాళ్ళు పుట్టినప్పుడు మనకు వాళ్ళ పిల్లల్లాగే కనపడుతుంటారు. ఫస్ట్ రెండోది, ఇక్కడ మనం ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువ, ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను నాకు నాలాగా నేను ఎప్పుడు బతికానంటే, నేను ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ లోకి వచ్చిన తర్వాత నా ప్యాషన్ నాకు తెలిసి నా కాన్ఫిడెన్స్, అంటే నేను ఇది చేయగలుగుతానని చెప్పి నేను కాన్ఫిడెంట్ గా మా అమ్మని ఒప్పించాను, మా అన్నయ్యని ఒప్పించాను కాబట్టి వాళ్ళు నన్ను ఒప్పుకున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా నేను ఇది చేయాలను, నేను క్రికెట్ ఆడాలనుకుంటాను, నేను ఇది చేయాలనుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. చూసారా అక్కడ ఎక్కడ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీడిని ఇలా వదిలేస్తే ఎక్కడ వీడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, రేపటి రోజు ఇది ఫెయిల్ అయితే వీడికి ఎలా బతకాలో తెలియదు అని చెప్పి ఆ భయంలో జాగ్రత్త బయటకు వచ్చి వాళ్ళు అలా రిలేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫైనల్ గా చెప్పే ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు మీలాగే బతకాలి, కానీ దానికంటే ముందు ప్రపంచానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ కాన్ఫిడెన్స్ మీరు చెప్పే మాటలు అవ్వచ్చు మీ ఆచరణలో కనపడితే ఖచ్చితంగా మీకు ఎవరైతే మిమ్మల్ని నెగిటివ్ గా అనుకుంటారో లేకుంటే ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి యాక్చువల్ గా ఎంబీఏ కంప్లీట్ చేశాడు, ఎంబీఏ కంప్లీట్ చేసి ప్రొఫెషన్ లోకి వెళ్ళి ఒక 1 ఇయర్ పాటు చేసిన తర్వాత హీ వాజ్ నాట్ ఫిట్ ఫర్ దట్, లైక్ అతనికి హ్యాపీగా లేడు. కానీ చూస్తే ఏంటంటే అతను మామూలుగా మీకు ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది కదా అది ఇష్టం, 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఇది లైవ్ లో జరుగుతుంది, కెరీర్ కౌన్సిలింగ్ వచ్చాడు, తర్వాత ఫైనల్ ప్యాషన్ చిన్నప్పటి నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి, ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బాగా ఫిట్ అవుతున్నాయి, తనకే తెలుసు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చొని ఫ్యామిలీ మొత్తానికి, బికాస్ అతనే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేయాలంటే, ఒకగానొక కొడుకు తనకి ఇంకా మ్యారేజెస్ అవన్నీ చూద్దామని చెప్పి వస్తూ ఉంటే అతను వెళ్ళి కూర్చొని వాళ్ళ అమ్మనంతా కూర్చొని ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే, వాళ్ళు ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ, అంటే వాళ్ళు చాలా డిఫరెంట్ గా ట్రెడిషన్ ఇలాంటివే నమ్మే ఫ్యామిలీ, కానీ ఈ అబ్బాయి వచ్చి కాన్ఫిడెంట్ గా కూర్చొని నీట్ గా ఇది చేస్తానమ్మా, నాకు కరెక్ట్ గా 2 ఇయర్స్ టైం, 2 ఇయర్స్ లో కనుక రాకపోతే మళ్ళీ నాకు జాబ్ తెచ్చుకునే గట్స్ ఉన్నాయి, నేను తెచ్చుకోగలుగుతాను, నాకు 2 ఇయర్స్ టైం, కానీ ఈ 2 ఇయర్స్ లో కనుక నేను ఇది చేయలేకపోతే నేను మీరు చెప్పినట్టు పెట్టాను, కానీ ఈ 2 ఇయర్స్ నాకు మీరు ఇవ్వలేదు అనుకోండి, జీవితాంతం ఈ 2 ఇయర్స్ నేను బాధపడుతున్నట్టు అన్న అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి చాలా కాన్ఫిడెంట్ ఒప్పించాడు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ లో ఒక 1.5 ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంటే ఒకటి చేస్తున్నాడు, ఆ డిప్లొమా కోర్స్ చేసినప్పుడే అతను గవర్నమెంట్ ప్రాజెక్ట్ కొన్ని సాధించి చాలా బాగా రాణిస్తున్నాడు. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే, నిజంగా మీరు ఏదైనా సాధించాలంటే ప్రపంచానికి మొత్తం అది మీ కాన్ఫిడెన్స్ లో మీ యాక్షన్స్ లో కనపడితే మాత్రం ప్రపంచం మొత్తం మీరు నిజంగా అది ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆ ఎనర్జీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది భగవంతుడా ఇవన్నీ నేను మాట్లాడే, కానీ నిజంగా మీరు అనుకొని సాధించడం మొదలు పెడితే మాత్రం వేరే వాళ్ళు మిమ్మల్ని ఎంత ట్రిగ్గర్ చేయాలనుకున్నా కూడా యు విల్ లీడ్ దట్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో నీకు నువ్వులాగా బతకడం అంటే మాత్రం ఇక్కడ మనం హ్యూమన్ బీయింగ్స్, అందులో ఇండియన్స్, అందులో ఎమోషనల్ గా మనకు ఆ బాండింగ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన అమ్మాలన్న మన మీద జాగ్రత్తతో. ఈరోజు ప్రేమ వివాహం చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకు చేసుకోవట్లేదంటే, ఒక్కసారి నేను ఒక తండ్రి పొజిషన్ లో ఉండి మాట్లాడతాను, నాకు కూతురు ఉంది, ఇక్కడ మనం ఎవరికైనా ఎందుకు ఇవ్వమంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్, వాళ్ళు చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటారంటే దానికి ఎవరు కూడా, నువ్వు నేను మీరు ఎవరు బాండ్ పేపర్ మా రాసివ్వను, కానీ ఏంటంటే ఒక తండ్రి స్థానంలో నిలబడి, అంటే ఇది మళ్ళీ వేరే డిబేట్ అయిపోతుంది కానీ ఒక్క లైన్ మాత్రం చెప్తాను, అప్పుడప్పుడు ఆర్యా సినిమాలో క్యారెక్టర్ చేంజ్ గేమ్ ఉంటుంది, క్యారెక్టర్ చేంజ్ ఏంటంటే కొద్దిసేపు నువ్వు గీతాలాగా ఉంటుంది, కొద్దిసేపు నేను ఆర్యలాగా ఉంటానంటే అప్పుడు ఆ పెయిన్ ఫీల్ అవ్వగలుగుతుంది హీరోయిన్,
అలాగే తండ్రి 20 సంవత్సరాల పాటు అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా నేను చెప్తున్నాను అబ్బాయి అనుకుందాం, అమ్మాయిని తీసుకుంటే మళ్ళీ మీరు ఏదో కాంట్రవర్సీ అనుకుంటారు, అబ్బాయిని తీసుకుందాం. ఇప్పుడు నాకు కొడుకున్నాడు 20 సంవత్సరాలు అతని భవిష్యత్తు కావాల్సిందా ప్లాన్ చేసి ఆ అబ్బాయికి అతనికి ఏది నచ్చుతుందో నేను చూసామని కాదు, లేకుంటే కుటుంబం విలువలు అంతా బాగుంటాయని చెప్పి నేను ఒక ఫ్యామిలీని తీసుకుని వచ్చినప్పుడు అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నంటే అరే వీడు ఎక్కడ వెళ్ళి రాంగ్ స్టెప్ వేస్తాడని చెప్పి ప్రేమతో కూడిన భయం, జాగ్రత్తతో కూడిన భయం దాని వల్ల జరుగుతుందండి. అక్కడ ఎప్పుడైతే తండ్రి నుంచి పొజిషన్ నుంచి ఆలోచిస్తారో వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సో ఇది డిఫరెంట్ ఓవరాల్ డిఫరెంట్ టాపిక్ వెళ్ళిపోతుంది, ఇవి డిబేట్స్ లాగా వెళ్తాయి కానీ ఇప్పుడు నా ఒపీనియన్ మీతో మ్యాచ్ అవ్వకపోవచ్చు, అవ్వవచ్చు కూడా. సో ఇది ఓవరాల్ గా డిఫరెంట్ టాపిక్, బట్ అల్టిమేట్ గా నిజంగా మీరు ఏదైనా అనుకునేది నీకు నువ్వులాగా బతకాలంటే మాత్రం ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ నీ యాక్షన్స్ లో నీ వర్డ్స్ లో కనపడితే మాత్రం ఆ ఎనర్జీ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని, మీ వాల్యుబుల్ థాట్స్ ని అన్ని మా కోసం స్పెండ్ చేసి, ఇన్ని గానం డౌట్స్ అన్ని క్లియర్ చేసి, ఇంక ఎంతమందికి ఇన్స్పిరేషనల్ గా మీరు ఒక దారి చూపించి అందరి క్వశ్చన్స్ కూడా ఎంతో పేషెన్స్ తో అదే సేమ్ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేస్తూ సాల్వ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ మనం అందరం చేస్తున్నాం ఇంత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఇంత రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం ఏంటి అని కాదు, ఆ పట్టుదల, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటే చూసారా మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. మనం సుధీర్ సార్ ని చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం నిజంగా సార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని చెప్పేసి వీ కెన్ గో అహెడ్ విత్ వాట్ ఎవర్ గోల్ ఆర్ వాట్ ఎవర్ వీ వాంట్ టు అచీవ్, ఏదైనా కానివ్వండి. సో ఇప్పుడు మనకి కెరీర్ గైడెన్స్, అది మనకి ఈ ఫీల్డ్ ఏంటి అని చెప్పేసి దాని గురించి గైడెన్స్ ఇస్తూ, మోటివేషన్ ఇస్తూ, ఇవన్నీ మనకి ఎట్ ఎ టైమ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ తో ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శర్వాణి, సచ్ అ వండర్ఫుల్ ఇంటర్వ్యూ, అండ్ ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై గురుజీ మిస్టర్ గంపా నాగేశ్వరరావు సార్. చాలా చాలా విజన్ తో ఆయన ముందుకెళ్తున్నారు. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆయన ప్రయాణంలో ఆయనకి నా సర్వీస్ ఎలా ఇవ్వగలుగుతాను అలా నేను ఇస్తూనే ఆయన విజన్ లో నేను ఒక భాగంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు శర్వాణి ఫర్ దిస్ వండర్ఫుల్ హోస్టింగ్, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక ఇన్స్పిరేషన్ అందరికి. ఎందుకంటే అగ్రికల్చర్ అనే ఒక ప్యాషన్ ఫీల్డ్ కోసం తను చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి ఏదో చదివేస్తాం అని కాకుండా తను ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉంటేనే తను ఒక చిన్న డివైస్ ఒకటి కనిపెట్టి న్యూస్ ఛానల్స్ లో తన ఇన్వెన్షన్ ని ప్రెసెంట్ చేసే స్థాయికి ఎదిగిందంటే ఒక స్టూడెంట్, తను కూడా మాకు ఇన్స్పిరేషన్. శర్వాణి, ఐ వుడ్ లైక్ టు సీ ఇంకా 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 అదేదో ఐ సినిమాలో ఉంటుంది కదా అంతకు మించి అలాంటి స్థాయిలో నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను తల్లి. అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ జూమ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఈరోజు 1.5 అవర్ పాటు ఇక్కడ సమయం కేటాయించి మరీ ఇంత బాగా మీరు విన్నారు కాబట్టి మీ అందరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, విషింగ్ యూ వండర్ఫుల్ సండే. దయచేసి అట్ ద ఎండ్ ఆఫ్ డే నిద్రపోయేటప్పుడు మాత్రం ఈరోజు ఏదో ఒకటి చేశానరా అని చెప్పి నిద్రపోయేటప్పుడు మీ స్మైల్ ఉంది కదా, సెల్ఫ్ స్మైల్ అంటారు దీన్ని, మనస్ఫూర్తిగా స్మైల్ మీ ఫేసెస్ మీద వచ్చే విధంగా మీ డేకి ఒక వాల్యూ యాడ్ చేయండి. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. అలా చేసిన రోజు ఏ రోజైనా మీరు మీకంటే ప్రపంచంలో అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. సో బీ ఇన్ దట్ పొజిషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ఆల్వేస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఇంత గొప్ప ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు, ఇంత గొప్ప స్పీకర్స్ ని పిలిపిస్తూ మనకు ఎంతో నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, మన గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ కి వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. అండ్ ఎవ్రీ సండే మనం ఇలా గొప్ప గొప్ప ప్రముఖ వ్యక్తుల్ని మనం పిలుస్తూ గ్రేట్ పర్సనాలిటీస్ తో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మనం ఎన్నో తెలుసుకోబోతున్నాం. సో ఎవ్రీ సండే చూస్తూనే ఉండండి మన మీట్ ఎ లెజెండ్ ఓకే. అండ్ కమింగ్ సండే ఆల్సో వీ ఆర్ గోయింగ్ టు మీట్ ఎ ఎక్స్ట్రాఆర్డినరీ లెజెండ్ సేమ్. ఇప్పుడు సుధీర్ సార్ ఎంత ఎనర్జెటిక్ గా మనకు ప్రెజెంట్ చేశారో అలా నెక్స్ట్ కమింగ్ సండే ఇంకా వేరే వేరే ప్రొఫెషనల్స్ తో అలా కొత్త కొత్తగా మన ముందుకి చాలా మంది రాబోతున్నారు. సో ఎస్, కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. జై హింద్ అండి.